శుభములు. కొంచెం త్వర త్వరగా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. దయచేసి తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి దేవా, మీ దృష్టికోణం నుండి మా భక్తి జీవితాన్ని పరీక్షించుకోవడానికి కొలతగా 2000 సంవత్సరాల క్రితం మీ కుమారుడు చేసిన తండ్రి కొండ మీద ప్రసంగంలోని ప్రార్థనా జీవితాన్ని తెలుసుకోవడానికి మా ఎతుకులాటిన తండ్రి సరి అయిన గురి వద్దకు మీరు నడిపిస్తారని అర్థిస్తూ దేవా, చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకి మీ ఇష్టానుసారమైన మనుషులుగా తండ్రి మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి మీ ఆత్మకార్యము మీ ఆడలు జరిగిస్తారని కోరుకుంటూ ఈ చివరి దినాన తండ్రి ఎవరితో మీరు మాట్లాడాలనే ఉద్దేశం కలిగి ఉన్నారో వారందరితో నేరుగా మీరు మాట్లాడడానికి మీకు అనుకూలమైన తండ్రి ఈ సమయాన్ని తండ్రి ఈ మనసులను సిద్ధం చేయడానికి మీ తరపున ఒక పాత్రగా మమ్మల్ని ఉపయోగించుకోండి. వేదిక మీద నిలబడిన మేము జ్ఞాన ప్రదర్శన మేము చేయక మమ్మల్ని మేము సమాజానికి కనుపరుచుకునక్క తండ్రి మమ్మల్ని మేము మరుగు చేసుకుంటూ మీ మనసును వివరించి చెప్పడానికి మీరే తండ్రి ఈ సమయంలో పాత్ర వహిస్తారని కోరుతూ క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. గతించిన రాత్రి కొన్ని సాంఘికపరమైన కార్యాలు, కుటుంబ జీవితాలు, పరిస్థితులు, వాటి తప్పటడుగులు ఇవన్నీ మనం చూసాం. ఈరోజు మన భక్తి జీవితానికి కావలసిన ఒక దృక్కోణాన్ని ఈరోజు మనం చూద్దాం. ఈరోజు చెబుతున్న మాటలు ఏవైతే ఉన్నావో ఈ మాటలు మీరు పూర్తిగా గ్రహించగలిగితే మీరు దేవుని యొక్క మనసులో స్థానమును సంపాదించగలరు. కనుక జాగ్రత్త కలిగి వినండి, జాగ్రత్తగా వినండి అని నేను ఎందుకు అంటున్నానంటే మీరేం వింటున్నాడో దేవుడు కొలుస్తాడన్నమాట. సోకాల ప్రసంగికులు ఎక్కువ మంది ఎవాంజలిస్టులు ఒక రెఫరెన్స్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆ రెఫరెన్స్ని ఉపయోగిస్తున్నప్పుడు మరి వారి ఉద్దేశం ఏంటో నేను తప్పుబట్టను, కానీ వారు చెబుతున్నప్పుడు ఎక్కువ రోజులు నాకు అర్థమైంది ఏంటంటే ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వచనం నుండి, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునుడి, మీరెట్టు కొలతలతో కొలుతురో మీకును అట్టు కొలతనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని అద్దు నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. ఏమన్నా అర్థమైందా? దైవగ్రంథం ఎట్లా ఉంటుందంటే అర్థమైనట్టుగా ఉంటుంది, ఏం అర్థం కాదు. అది బైబిల్ చదివేసాం, అక్షరాలు తెలుసు కనుక టక్క టక్క చదివేసాం. ఈ రిఫరెన్స్ చేసి చదువుతున్నప్పుడు ఎక్కువ సందర్భాలలో చెబుతున్న నేను వింటున్న మీరు ఏ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని ఉటంకించారు ఎక్కువ మంది. తప్పుపట్టడం కాదు, కానీ సందర్భం మనం కొంచెం సూక్ష్మంగా ఆలోచించగలిగితే విషయం మర్చిపోతున్నాం. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? మీ స్పందన కొలుస్తానంటున్నాడు. మరలా దీని గురించి ఎక్కువ చెప్పను, కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుడు ఎలాంటి వాడంటే ఈ జరుగుతున్న సందర్భంలో విత్తనాలను గురించి చెబుతుంటాడు. ఆయన విత్తనాలు గురించి, త్రోవ పక్కన పడిన విత్తనాలు, మొండ పదలో పడిన విత్తనాలు, మంచి నేలన పడిన విత్తనాలు, వీటిని కూర్చుని ప్రసంగం చేసిన తర్వాత ఆయన అంటున్నాడు, మీరేమి వింటున్నారో జాగ్రత్త అన్నాడంటే దాని అర్థం ఏంటంటే మీ వినే విధానాన్ని నేను కొలుస్తాను జాగ్రత్త అంటున్నాడు. అర్థమైందా? మీ స్పందన నేను కొలుస్తాను జాగ్రత్త అంటున్నాడు. దేవుడి వాక్యం విస్తరించి మాట్లాడినప్పుడు నువ్వు తక్కువ స్పందించవనుకో నేను కొలుస్తాడు దేవుడు. మీరు సరిగ్గా ఆయన ఊహించినంత స్పందన మీలో కరువైందనుకో
దేవుడు కోరుకునే హృదయ స్పందన మీలో లేదనుకోండి, దేవుడు అంటున్నాడు ఉన్నది కూడా తీసేస్తా అంటున్నాడు. అర్థం కాలండి. కొన్ని ఎగ్జాంపుల్స్. ఆదాము తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? తినవద్దన్న పండు తెంచుకు తిన్నాడు. నేను అడుగుతున్నాను కొంచెం మానవత దృక్కోణంలో, అది పెద్ద తప్ప. కొంచెం మామూలుగా మాట్లాడుకుందాం. ఆదాము తరపు నిలబడి వ్యభిచారం చేయడం మహాపాపం, దొంగతనం చేయడం మహాపాపం, అబద్ధ సాక్ష్యం పలకడం మహాపాపం, చెడు కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆదాము అవేమి చేయలా, తెంచుకున్నాడు. వాళ్ళ భార్యమనే ఈవిడి కొన్ని తిన్నారు. వ్యభిచారంతో దీన్ని కంపేర్ చేయండి. దేన్ని? పండు తెంచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్స్ తినడం పాపమా? మామిడికాయలు సమ్మర్గా తినడం పాపమా? పండు తినడం పాపంగా దేవుడు మహాపాపంగా కొలవడమే కాదు, ఎందుకు ఏదైనా వాళ్ళ నుండి గింటేశాడు? స్పందన తేడా వచ్చింది. బాగా వినాలి కొంచెం సున్నితమైన సంగతులు. ఏం తేడా వచ్చిందంటే, ఆదాం నీకు నాకున్న సహవాసం 100 సంవత్సరాలు, నీకు నాకున్న సహవాసం వందల సంవత్సరాలు అయ్యా, 10ల 10ల సంవత్సరాలు. నువ్వు ఈ పని చేయకూడదు. నా మనసు నీకు తెలుసు, ఏం చెయ్యొద్దన్నానో నీకు తెలుసు. ఇది నువ్వు చేయడం నా దృష్టిలో తప్పు, నిస్పందన బాగాలేదన్నాడు. చూసారా? ఇలాగైతే అర్థం కదా. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. భార్య భర్త ఉన్నారనుకోండి, పక్కింటి వారితో గొడవ అవుతుంది. పక్కింటి ఆవిడ ఇలా అంది, తెలుసులే నీ జీవితం కొరకు మాకు అంది. అప్పుడు ఈవిడేమంటుంది, నీ గురించి మాకు తెలుసు, నువ్వెంత ఘనాపాటివో అని ఈవిడ అంటుంది. ఇదే మాట పక్కింటి ఆవిడన్న మాటని ఇప్పుడు వాళ్ళ యజమాని వాళ్ళ ఆయన అన్నాడు, వసే నీ గురించి నాకు తెలుసు అన్నాడు అనుకో. వెంటనే డల్ అయిపోతుంది చూడండి. మీకు అర్థం కావాలమ్మా, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పక్కింటి వారు, ఇరుగు పొరుగు వారు, ఎవరో దారంటి పోయే అనామకుడు అంటే ఆ మాటకు అంత గ్రావిటీ ఉండదు. అదే మాట ఎవరైతే తన జీవితము, ఎవరైతే ప్రతి దినం సహవాసం చేస్తున్నారో ఆ వ్యక్తి అన్నాడు అనుకోండి, అదే మాట అప్పుడు అంటుంది, ఎవరేమన్నా పర్వాలేదు కానండి ఆ మాట మీరనకూడదు అంటుంది. నేనేంటో మీకు తెలుసు, మనిద్దరం ఏంటో మీకు తెలుసు, ఆ మాట మీరు అనకూడదండి అంటుంది. ఏమైంది? స్పందన తేడా వచ్చింది. అలాంటిది ఈ సందర్భం. మీరేమి వినుచున్నారో జాగ్రత్త అంటే, ఇక్కడ గంటన్నర ప్రసంగం తర్వాత మీ స్పందన కరువు అయింది అనుకోండి, దేవుడు అంటున్నాడు జాగ్రత్త మిమ్మల్ని కొలుస్తా అంటున్నాడు. తల్లిలు పెట్టించారు మన అమ్మ, ఇంకా సుబ్బలక్ష్మి గారు, ఇంకా ఎక్సెట్రా యూత్, వీళ్ళ కష్టాన్ని ఇది ఈ రోజు నిన్న మొన్న ప్రసంగాల యొక్క తీవ్రతని మీలో కరువైందనుకోండి, ఆ కష్టం ఆ ప్రసంగాల తీవ్రత మీ స్పందన లేదనుకోండి, మీరు మారలేదనుకోండి, దేవుడు అంటాడు నీ దగ్గర ఉన్నది కూడా తీసేస్తానంటాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, అబ్రహాముకి శారమ్మ గారికి పిల్లలు పుట్టడానికి వాగ్దానం చేసిన తర్వాత సుమారు ఎంతకాలం పట్టింది? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల కాలం పట్టడానికి ఎందుకు దేవుడు అంత టైం తీసుకున్నాడు? రౌండ్ ఫిగర్ బాగుంటుందనా? క్వార్ట్ సెంచరీ కాదు కదా. ఎందుకు అని టైం తీసుకున్నాడు? దేవుడు పిల్లలు పుట్టు కాకంటే రాళ్ళ నుండి పిల్లలు పుడతాయట. దేవుడు పిల్లలు పుట్టించాలనుకుంటే ఎట్లా అయినా పుట్టించగలడు, మట్టి నుండి పుట్టించగలడు, అదృశ్యమైన నాటి నుండి దృశ్య రూపంలోకి తీసుకురాగలడు, ఎట్లా అయినా దేవుడు చేయగలడు. చేయగలిగిన సమర్థుడైన దేవుడు, అంత శక్తివంతమైన దేవుడు 25 ఏళ్ళు అబ్రహామును ఎందుకు గొడ్డిగా వదిలేశాడు? అదే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు నాకు ఉన్న సహవాసంలో మరింత స్పందన కావాలి అబ్రహాం. 25 ఏళ్ళు జర్నీ చేయి నాతో. చూసారా? దేవుడు ఎట్టివాడు తెలుసా? ఎంత బాగా క్లోజ్ అవుతాడో అంత బాగా మన నుండి ప్రేమను పడతాడు. ఫ్రెండ్స్ ఉంటారే, ముఖ్య స్నేహితులు ఉంటారు కదా, ఎవరేమన్నా పట్టించుకోరు కానీ తన వారికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏమన్నా అన్నారు అనుకోండి, చిన్న మాట చాలా డల్ అయిపోతారు.
ఎవరితో ఎన్ని గొడవలు వచ్చినా మనకు ప్రాబ్లం ఉండదు, కానీ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు చూస్తారా, వాళ్ళ దగ్గర ఏమైనా కొంచెం మనస్పర్ధలు వచ్చాయనుకోండి నిద్ర పట్టదు. ఎందుకు? స్పందన. కాబట్టి మీరేమి వినుచున్నారో జర జాగ్రత్త, బాగా వినండి. దేవుని కొరకు స్పందించండి. స్పందించమంటే కేకలేమని కాదు, మారండి. దేవుడు కోరుకున్నట్టుగా మీ బ్రతుకులు సిద్ధం చేసుకోవాలి. అలాంటిది ఆదాము జీవితంలో దెబ్బతిన్న తర్వాత ఒక జ్ఞానం కలిగిందంట. ఎవరికి? ఆదాముకి. జ్ఞానం కలగడం అంటే ఏంటి? మహాజ్ఞానం వచ్చిందనుకున్నారు అందరూ. జ్ఞానం రావడం అంటే సకల శాస్త్రాలు తెలిసిపోవడం కాదు. జ్ఞానం కలగడం అంటే ఏటో అక్కడ చూడండి ఒకసారి, ఆది కాండం మూడవ అధ్యాయం 9వ వచనం నుండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదాము నువ్వు ఎక్కడున్నావని. అందుకతడు, నేను నీ తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటిని. బాగా వినండి, ఆదాముకి జ్ఞానం కలగడం అంటే ఏదో మహాజ్ఞానం ఉట్టిపడిపోయింది అనుకోకండి. హేతువాదులు అన్నారు, దేవుడట ఆదాము పండు తెంచుకుని తినడం ఇష్టం లేకుంట ఎప్పుడు అజ్ఞానిగానే ఉండిపోవాలని ఏం చేశాడట, మరుగు చేసేసాడట, ఆజ్ఞ పెట్టేశాడట. పండు తినడం మంచిదే కదండి, జ్ఞానం కలుగుద్ది అని ఏవో వక్రభాస్యం చెప్పారు. నిజం చెప్పనా, సహవాసం పోగొట్టుకున్నాడు ఎవరు? ఆదాము. జ్ఞానం కలగడం అంటే ఏంటో చెప్తున్న జాగ్రత్తగా వినండి. జ్ఞానము కలగడం అంటే ఆదాము అంటున్న మాటలను అబ్జర్వ్ చేయండి. ప్రభువా, నీ స్వరము విన్నప్పుడు సిగ్గుతో ఆకులు చుట్టుకొని భయపడి దాక్కుంటుంది. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? తండ్రి, ఇప్పటివరకు నీ విలువ నాకు తెలియలేదయ్యా. నీ స్థితి వేరు, మానవుడిగా నా స్థితి వేరు. నీ ముంగిట నిలవడానికి కూడా నాకు అర్హత లేదు. ఇదే జ్ఞానము కలగడం అంటే. దేవుణ్ణి దేవునిగా చూస్తూ మనల్ని మనం చూసుకున్నప్పుడు మన స్థితి ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయన ఎదుట నిలబడడానికి కూడా మనకు అర్హత లేదని ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో అదే జ్ఞానం కలగడం. ఆదాముకు అర్థమైన జ్ఞానం ఏంటో తెలుసా? తండ్రి, దిగంబరిని భయపడుతున్నాను, మొదటి స్థితిలో నేను ఉండలేకపోతున్నాను, ఎందుకంటే నాకు అర్థమైందయ్యా తప్పు చేసి. చూసారా, దేవునికి ఎప్పుడైతే మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తామో మనం ఎలా ఒదిగిపోవాలో మనకు అర్థమవుతుంటుంది. ఆ తప్పు మరలా జీవితంలో చేయలేదు ఎవరు? ఆదాము. పండు తెంచి తినదే చిన్నదే, కానీ ఆదాము చేసిన చిన్న పనైనా వాళ్ళ మధ్య ఉన్న సహవాసానికి ఆ కార్యము చాలా పెద్దది. అలాంటి సున్నితమైన సందర్భం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినంటే చదవబడిన వాక్యపట్నం మత్తయి సువార్త ఆరవ అధ్యాయం 9వ వచనం నుండి. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమియందును నెరవేరునుగాక. బాగా వినండి, బాగా అలవాటైపోయిన సందర్భం ఇది. అవునా? క్రైస్తవ స్కూల్స్ ఏవైతే ఉన్నావో ప్రతి దినం ఉదయం కాలం వేళ చదివించే సందర్భం, ఏవైతే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నావో ఆరాధన కార్యక్రమంలో కూడా ఈ పదాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. క్రైస్తవ్యానికి బాగా సుపరిచితమైన అధ్యాయం ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం. విచిత్రం ఏంటో చెప్పినా చూడకుండా కూడా చెప్పగలుగుతుంది. అవునా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు పోయం బట్టి బట్టినట్టు బట్టని చూడండి. బాగా తెలుసు మనకి ఎలా అలవాటు అయిపోయిందంటే, దీన్ని ఏమనుకున్నారంటే ఎక్కువ మంది ఇది ఒక ప్రార్థనా పట్టిక అనుకున్నారు. ప్రార్థన ఎలా చేయాలి అంటే ఇదిగో ఎట్లా చేయాలి అని ఒక ప్యాటర్న్ నేర్పించారు తప్ప ఉద్దేశం మర్చిపోయారు.
ప్రార్థన క్రమం అనుకున్నాం దీన్ని. కొండ మీద ప్రసంగంలో ఆయన ప్రార్థనా క్రమాన్ని కథ నేర్పిస్తుంట. ఆయన నేర్పించేది ఏంటో మనకు తెలిస్తే ఆయన ముందు మోకాలు వేసేస్తాం. ఆయన నేర్పిస్తున్నది ప్రార్థనా క్రమం అనుకుని ఎలా దీన్ని సెట్ చేశారంటే ఈ ప్రార్థనని మొదటగా తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేయాలట, రెండట రాజ్యం కొరకు ప్రార్థన చేయాలట, మూడట మన అవసరాల కొరకు చేయాలంటే ఇలా మూడు భాగాలుగా ఈ అధ్యయనాన్ని విడగొట్టేశారు. కానీ ఉద్దేశం అది కాదు. ఒక్క మాట చెప్తున్నా గుర్తు చేసుకోండి, ఈ అధ్యాయంలోని ఉద్దేశం ఏంటంటే ఎలా ప్రార్థన చేయాలో ప్రభువు నేర్పట్లేదు, కానీ భగవానండి ప్రార్థించేవాడు ఎలా ఉండాలో నేర్పుతున్నాడు. అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే అమాయకత్వం. ఎంత బాగా అలవాటు అయిపోయింది చెప్పనిది. ఇటీవల కాలంలో ఈ రాజకీయ వాతావరణంలో కొన్ని కార్టూన్స్ గీశారు, గుర్తుందా? ఈ కళాకారులు ఎవరైతే ఉంటారో గీస్తూ ఉంటారు కొన్ని బొమ్మలు. గీస్తున్నప్పుడు ఒక బొమ్మ గీశాడు, ఒక ఎమ్మెల్యే ఏదో ఎంపీదో ఎవరిదో గీశాడు. చిన్న చిన్న కొటేషన్స్ ఇచ్చాడు ఆయన. ఏమంటాడంటే అభ్యర్థులు ఏం చేస్తారో మనకు తెలుసు, ఇంటింటికి వచ్చి వాడవాడా తిరిగి ప్రతి ప్రాంతంలో వారు తిరుగుతూ ప్రతి ఇంటిని డోరు కొట్టి బయటకు వచ్చిన వెంటనే వారు చెప్పే మాటలు ఏంటో మాకు తెలుసు. అమ్మా మీ అమూల్యమైన ఓటు మాకు వెయ్యండి, మీ భవిష్యత్ కలలను మేము నెరవేరుస్తాం, మర్చిపోకండి తల్లి అని చెప్తారు. ఇలా చక్కగా చెప్తారు. మొత్తం ఆ నెల మరలా ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు, ఆ కోడ్ రిలీజ్ అయ్యేంత వరకు మొత్తం తిరుగుతూనే ఉంటారండి. ఒకరోజు ఏమైందంటే తిరుగుతూ వస్తూ సంధి వేళ వచ్చేసరికి ఒక ఇంటికి వెళ్ళాడు ఎమ్మెల్యే ఎంపీ. వెళ్ళి డోర్ కొట్టి ఒక ఆవిడ బయటకు వచ్చింది. అమ్మా మీ అమూల్యమైన ఓటు మాకేయండి తల్లి, ఆ పార్టీకి మమ్మల్ని గెలిపిస్తే మీ భవిష్యత్ కళలను సుసాధ్యం చేసి చూపిస్తాను చూడండి అన్న. అప్పుడు ఆవిడ ఇలా అంది, ఏస్తంగానండి లోపలికి రెండు చేయటం అయింది అంత. ఎవరు అనుకుంటున్నారు ఆవిడ? వాళ్ళ ఆవిడ. మీకు అర్థమైంది లేదు, కొంచెం జోక్ అర్థమయ్యాలని ఇది ఉండాలి. ఏంటి సెన్స్ అంటే వీడికి ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి చివరికి వాళ్ళు ఇల్లన్న సంగతి కూడా మర్చిపోయి, వాళ్ళ ఆవిడన్న సంగతి కూడా మర్చిపోయి వాళ్ళ ఆవిడకి చెబుతున్నాడు ఏమని, అమ్మా మీ అమూల్యమైన ఓటు మాకే వెయ్యండి తల్లి, వేస్తానులే లోపల రా అంది. అలాగ అలవాటు అయిపోయింది ఆరో అధ్యాయం. అర్థమైందా? మత్తయి సువార్త ఆరో అధ్యాయం అంత బాగా అర్థమైంది, అంత బాగా అలవాటు అయిపోయింది మనకి, కళ్ళు మూసుకుని కూడా చెబుతాం. కానీ బాగా వినండి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బాగా లోతుల్లోకి వెళతాం. ఒక భక్తుడు అంటాడు ఈ అధ్యాయాన్ని, దేవుని మనస్సులో ఒక వ్యక్తి ఎలా ఉండాలో దేవుని యొక్క మనస్సులోని మాట అంట ఆరో అధ్యాయం. నాకు ఒక వ్యక్తి నచ్చాలంటే ఎలా ఉండాలో నాకు కొన్ని ఊహలు ఉంటాయి. ఇలా ఉంటే నాకు నచ్చుతారు అని, ఇలా ఉంటేనే ఇష్టపడతానని. అలా ఉంటే ఇష్టపడే వ్యక్తి ఎలా ఉంటాడో దేవుని మనసులో దాన్ని ఓపెన్ చేసి చెప్పిన సీక్రెటే ఆరో అధ్యాయం. అర్థమవుతుందన్నమాట కొంచెం సున్నితమైన సంగతులు. అంటే దేవుని మనసులో మాట ప్రభువారు కొండ మీద ప్రసంగంలో బయటికి చెప్పేశారన్నమాట. ఒక వ్యక్తి ఎలా ఉండాలో మళ్ళీ చెప్తాను, ఎలా ప్రార్థన చేయాలో కాదు ప్రార్థించేవాడు ఎలా ఉండాలో చెప్పే అధ్యాయం అన్నమాట. చూద్దాం ఏం చెప్తున్నాడు అసలైన ఆరో అధ్యాయం మొదటి వచనం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్తపడుడి. బాగా వినండి, యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దపు కాలములో, అది మొదటి శతాబ్దం కొండ మీద ప్రసంగంలో ఈ మాట ఆయన లేవనెత్తుతున్నాడంటే ఆయన ఉద్దేశం ఏంటో ఆయన కళ్ళల్లోకి మనం చూడాలి. ఎప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, రాస్తున్న గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్దేశం పట్టుకోవాలి. మరొకటి, ఆ సందర్భంలో ఏ వ్యక్తి అయితే మాట్లాడుతున్నాడో ఆయన ఉద్దేశంలోనికి మనం జారుకోవాలి, అప్పుడు చక్కగా అర్థమవుతుంది మనకి. ప్రభువు మాట్లాడుతున్న సందర్భం ఏదైతే ఉందో, ప్రభువు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ మొదటి శతాబ్దంలో ఏవో ఆయన మనసులో పెట్టుకుని చెబుతున్నాడండి. మోమాటం లేకుండా జరుగుతున్న దాన్ని దేన్నో ఖండిస్తూ ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నాడు.
మనుషులకు కనబడవాలనని మీరు ప్రార్థన చెయ్యొద్దన్న సందర్భం లేపుతున్నాడు ఇక్కడ. అంటే భక్తి అనగానే కొన్ని సూత్రాలు ఉన్నాయన్నమాట మొదటి శతాబ్దంలో, ఇప్పుడు కూడా ఇంక కంటిన్యూ అవుతున్నాయి. మొదటి శతాబ్దంలో భక్తి అనగానే ఏంటంటే మూడే మూడు తెలుసు వారికి, ఒకటి ప్రార్థన, రెండు ఉపవాసం, మూడు ధర్మకార్యాలు. అర్థమవుతుందా? ఈ మూడు చేయడమే భక్తి. ఈ మూడు ఎక్కడ చేస్తారంటే మనుషులకు కనబడవాలనని. అర్థమవుతుందా? ఎవరు వీరు చేసేది? శాస్త్రులు. ఎవరు ఈ పని చేసేది? పరిచారకులు. ఎవరు ఈ పనులు చేసేది? సమాజంలో పెద్దలుగా కొలువు తీరిన వారు. ఎవరు వీరంటే యోధ మతానికి సంబంధించిన వారు. ఎవరు వీరంటే దేవునికి మనుషులకి మధ్యన యాజకులుగా ఉన్నామని చెప్పుకునే ఘనాపాఠీలు. వాళ్ళు భక్తి అనగానే ఒక డెఫినేషన్ ఇచ్చేశారు. వారు చేస్తున్న చర్యల్లో లేదా వారు పలుకుతున్న పలుకుల్లో భక్తి అనగానే ఇదే అని ఒక నీతిని అలవాటు చేస్తున్నారు లోకానికి. అది భక్తి కాదని చెబుతున్నాడు ప్రభు. చూడండి, ఏదో తీవ్రంగా లేపుతున్నాడు ఆయన. కొండ మీద ప్రసంగంలో శిష్యులకి లేదా తను నెంబడిస్తున్న వారికి దేవుని మనసులో ఒక వ్యక్తి ఎలా ఉండాలో నొక్కి 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 చెబుతున్న మాట అది. భక్తికి అలవాటు అయింది కానీ మనకి ప్రభు యొక్క మనస్సును పట్టుకోలేకపోయాం. జాగ్రత్త, మన బైబిలే కదా అనుకోకండి, మన దేవుడే కదా అనుకోకండి. అలా అనుకున్నాం అనుకోండి ఆయన అంతగా అర్థం కాదు మనకి. మన అన్న పదం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయనగా నువ్వు గుర్తించినప్పుడు, ఆయనతో నువ్వు అంటుకట్టబడ్డప్పుడు. కానీ మన అలాంటి వారం తెలుసా, సీఎంకు మనం తెలియకపోయినా మా సీఎం కదా అనుకుంటాం. మనతో వచ్చిన గొడవ ఆయన నీకు తెలుసులే, నువ్వు చదవండి ఒకసారి మత్తయి సువార్త 6:1. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు జరగకుండా జాగ్రత్తపడు, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. భక్తి అనగానే వారు అనుకుంటున్నారు మనుషులకు కనబడేలా భక్తిని కొనసాగిస్తారట. వారి భక్తిలో, వారి భక్తి పట్టికలో మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రార్థన. మరలా కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి. ఆ మూడు తప్పు అంటే తప్పు కాదు, ఆ మూడు వారిలా చేస్తే తప్పు. అర్థమవుతుందో లేదో? ప్రార్థన చేయడం తప్పు కాదు, ఉపవాసం చేయడం తప్పు కాదు, ధర్మకార్యాలు చేయడం తప్పు కాదు, ఈ మూడు చేయడం తప్పు కదా, దేవునికి ఇంపైన కార్యాలు. కానీ వారిలా చేయడం తప్పు. ఎవరిలా? శాస్త్రుల్లా. వారు ఏం చేస్తారట 5వచనంలో? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, వేషాలు వద్దు అన్నాడు. ప్రార్థన చేయనప్పుడు వాళ్ళు ఏం చేస్తారట? వేషధారులట. ఎవరో అనుకోకండి, ఈ పట్టికలో మనల్ని కూడా పెట్టుకోండి. ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారణ ఉంటుంది క్రైస్తవ్యానికి. అమ్మో ఎందుకుంటుంది? చక్కగా ఉంటుంది. ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రార్థన ఇచ్చారు ఆయనకి. ప్రభువా, దేవా, దేవుడా, దేవుని పని బాగా జరగలేదు చూడు తండ్రి అన్నాడు. అర్థమైందో లేదో మీకు? అంత మనకు దరిద్రం ఏంటంటే అన్నీ అర్థమవుతాయి దేవుని మాటలు తప్ప. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరలా చెప్తాను, దేవుడా, దేవుని పని బాగా జరగలేదు చూడు తండ్రి అంటున్నాడు. ఏమర్థమైంది అంటే ఈయన మనస్సు దేవునితో మాట్లాడుతున్నాను లేదు, మరి ప్రజలు వింటున్నారు. అందుకే పొరపాటున ఆయన ఏమన్నాడు తెలుసా? దేవునితో దేవునికి చెబుతున్నాడు దేవుని పని అని. చూసారా? సహజంగా మనం ప్రార్థన చేసినా ఏదికి లెక్కినా మన మనసు ఎక్కడుంటుంది చెప్పినా? ప్రజల మీద ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు ప్రార్థిస్తున్నప్పుడు జర జాగ్రత్త, మీ మనస్సు ఎవరి మీద ఉంది? ప్రజల మెప్పు మీద ఉందా? ప్రజలు మెప్పు కోరుకుంటున్నారా? ప్రార్థన ఎలా ఉండాలంట తెలుసా? వాట్సాప్లో ఎవరు పంపారో తమ్ముడు తెలియదు కానీ చాలా భక్తి కొటేషన్స్ పెట్టాడండి. ఏమంటాడంటే, ప్రసంగాలు చేసేవారు, వాద్యాలు వాయించేవారు, పరిచర్య చేసేవారు, వీళ్ళందరూ ప్రజలకు కనబడతారు. బట్
ప్రార్థించేవాడు దేవుడికి మాత్రమే కనబడతాడు. ఏది గొప్పది చెప్పాలి? ప్రార్థన గొప్పది. ఎందుకు? నువ్వు దేవుని కనుదృష్టిలోకి వెళ్ళే కార్యమది. ప్రసంగాలు, వాయిద్యాలు, పాటలు, కొంతమంది ఉంటారండి పాటలు, వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు పాడరు, సభలు అందరూ వచ్చేసరికి అప్పుడు పాడతారు వాళ్ళు. ఎందుకు? వీళ్ళు దేవుని కొరకు పాడరు. మరి అప్పుడు అంటాడు దేవుడు, నువ్వు నా కొరకు పాడలేదు, ప్రజల కొరకు పాడావు కదా, నీ ఫలము నీకు దక్కిందిలే అంటాడు. నువ్వు నా కొరకు ప్రసంగం చేయలేదు కదా జేమ్స్, నీ ఫలం నీకు దక్కిందిలే అంటాడు. మనం ఏదైతే కోరుకుంటున్నావు, ఆ పబ్లిసిటీ నీకు కావాలనుకున్న ఆ మనసు నీకుంది కనుక, నీకు వచ్చింది, నేను ఇచ్చేదేముంది, అవసరం లేదులే అంటాడు. మొదటి శతాబ్దపు శాస్త్రులు లేదా భక్తులు, పెద్ద భక్తులు వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి భక్తిలో మొట్టమొదటి స్థానం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన అంటే రహస్యమందు చూసి దేవునికి కనబడాలనుకోవట్లేదంట. మరి వీధులలో, మందిరాలలో, సంత వీధుల్లో జనాలు ఎక్కడైతే గుంపు గుంపుగా ఉంటారో వాళ్ళ ఎదుట గంభీరమైన పదాలు ఉపయోగిస్తూ గట్టి గట్టిగా ప్రార్థన చేస్తూ మేమే భక్తులు అన్నట్టు తెలియజేస్తున్నారట. ఇది వద్దన్నాడు ప్రభు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు వేషధారలా ఉండొద్దు. వాళ్ళని అన్నాం కనుక కొంచెం సంతోషం ఉంది కానీ మన మనసులో, ఇప్పుడు మనల్ని అనుకుందాం. రెడీయా? ఓకే. మహానటులట ఎక్కడో ఉండరట, చర్చిలోనే ఉంటారట. ఇంకా చూడండి ఎంత చక్కగా, ఏమీ తెలియనట్టు ఉన్నారు. అసలు ఒరిజినల్ ఇదే మీది? నో. మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదా? కాదు. మీరు సంఘంలో ఉంటున్నారే ఆ గంట రెండు గంటలు, అది ఒరిజినలా? కాదు. ఈ సభ దాటి ఆ రోడ్డు దాటి వెళ్ళండి, మీ అసలు స్వరూపం బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రసంగం అయిన తర్వాత మీ నలుగురు గుంపు కూడితే మీ స్వభావం బయటకు వస్తుంది. అంటే మీరేం చేస్తున్నారు? వేషధారణ నటిస్తున్నారు. ఆస్కర్ అవార్డులు ఇవ్వడం మొదలు పెడితే క్రైస్తవులకే ఫస్ట్ వస్తాయట, అంత బాగా యాక్ట్ చేస్తాం మనం. ప్రసంగికుడు వినపోతే ఏమనుకుంటాడని చాలా విన్నట్టుగా యాక్ట్ చేస్తాం మనం. ఒక ఆవిడ ఇలాగే యాక్టింగ్ బాగా చేసి బాగా వింటున్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. బాగా వింటున్నట్టు బిల్డప్ ఇస్తే ఆయన ఒక మాట పట్టుకుంది. అంటే ఆవిడ మైండ్ అంతా ఎక్కడో తిరుగుతుంది అన్నమాట. ఎక్కడ తిరుగుతుందంటే ఆవిడ అంటుంది వచ్చి, అయ్యా మీరు ఒక ప్రసంగం చేశారు కదా, నాకు ఒక మాట గుచ్చుకుంది అయ్యా, చాలా సంతోషపడిపోయి అమ్మాయికుడు మాలాడాడు అన్నమాట. అంటే దేవుడు మార్చచెడి తల్లిని అనుకున్నాడు. దేవుడు నిజంగా నాతో మాట్లాడండి, దేవుడు మాట్లాడతారని చెప్పారు కదా అంటే నీకు డౌట్ వచ్చింది. కొమ్మదీసి మాట్లాడాడు దేవుడు అని. మాట్లాడాడండి. ఎలా మాట్లాడాడు? మీరు చెప్పారు కదా వాక్యం ద్వారా మాట్లాడతారని. దేవుడు మాట్లాడాడు నాతో అంది. కొంచెం నీళ్ళు తాగాడు, ఎందుకన్నా మంచిది. ఏం మాట్లాడాడమ్మా అని అడిగితే, నాకు ఎప్పటి నుంచి ఒక తృష్ణ ఉండిపోయిందండి, దేవుడు నాతో మాట్లాడితే బాగున్ను ఏదన్నది నేను నిర్ణయించుకోలేకపోతున్నానని. ఏంటమ్మా అని అడిగితే, నీ పాత పురుషుడు నశించిపోయి నూతన పురుషుని ధరించుకో అన్నాడట. ఆవిడ బాధ ఏంటంటే, ఎప్పటి నుంచో మా బాల్ ఫ్రెండ్ చేసుకోవాలా వద్దా అని అనుకుంటున్నాను నేను, మా ఆయన ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదండి, దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో పాత పురుషుడు చచ్చిపోయి కొత్త పురుషుడు రావాలన్నారు కదా మీరు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడండి. మీకు ధన్యవాదాలు. కానీ నీళ్ళు బాటిల్ లాగేశాడు ఆయన. ఈ దేవుడు మాట్లాడడం కాదు తల్లి, నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు. విన్నట్టుగా ఉన్నావు కానీ నీ మనసు అంతా ఎక్కడుంది? ఎక్కడో తిరుగుతుంది. ఇలా అప్లై చేసుకుంటామండి వాక్యాన్ని అంటూ. కానీ జాగ్రత్త, ద్వేషధారలు అనగానే మొదటి శతాబ్దానికే సరిపెట్టకండి. మరి ఇప్పటికే మనం కూడా ఉన్నాం. మనలో మోసం చేస్తున్నాం, మనలో మనమే మోసపోతున్నాం. చివరికి దేవుని ఎదుట మోసపోయి వేషధారుల్లో నిలబడతాం. దేవుడు అంటున్నాడు భక్తిలో వేషధారణ వద్దు అంటున్నాడు. ఇదట భయంకరమైన రోగమట. వేషధారణ భయంకరమైన రోగమట. అలాంటి రోగం భక్తి అనుకుంటున్నారు ఎవరు? మొదటి శతాబ్దపు శాస్త్రులు, పరిసయ్యులు. ఇంకేమంటున్నాడు చూడండి, అదే ఆరవ అధ్యాయం, అదే ఆరవ అధ్యాయం ఐదవ వచనం నుండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మనుషులకు కనబడవలెనని, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. బాగా వినండి.
మనుషులకు కనబడవాలని చేస్తారట ధర్మ కార్యాలు కూడా, మనుషులకు కనబడవాలని చేస్తారట ప్రార్థన కూడా, మనుషుల ఎదుట డప్పు వాయించుకుంటారట మేము ఉపవాస దినాలు పాటిస్తున్నామని. అంటే మనుషులకు కనబడవాలననే ఈ భక్తి అంతా చేస్తారు. అంటే వీళ్ళ దృష్టికోణం మనుషుల మీద ఉంది తప్ప ఎవరి మీద లేదు? దేవుని మీద లేదు. ఒక విషయం చెప్పనా, మనుషుల మెప్పట ఏమవుతుందో తెలుసా, ఈరోజు ఏ నోర్లు అయితే మనల్ని పొగిడాయో ఈ నోర్లే రేపొద్దున ఎడంకాలతో మనల్ని తంతాయట. మనుషులంత డేంజర్. మనుషుల మెప్పు కోరితే ఎప్పటికైనా ప్రమాదం, ఎప్పటికైనా ప్రమాదం. తెలంగాణలో ఒక సామెత ఉంటుందట, ఇంకా అన్న చెప్పాను నాకు, అన్నది హైదరాబాద్. ఏమిట సామెత చెప్పిన, ఏటి మల్లన్నా బోడి మల్లన్నా ఒక సామెత చెప్తాను వినండి. వాడ మీద ఆ వాడ నుండి అవతల ఒడ్డు నుండి ఇవతల వద్దకి జనాలను తీసుకురావాలంటే ఆయన వాడ మీద నడిపిస్తాడు కనుక పొగుడుతారన్నమాట ఆయన. మల్లన్న నువ్వు గ్రేట్ అన్నా, నువ్వు లేకపోతే ఈ ఊరికి అసలు ప్రయాణం ఉందా? నువ్వెవరనుకుంటున్నావు? ఏటి మల్లన్నవే అన్నారు. దిగేశారు, ప్రయాణం అయిపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మల్లన్న ఎందుకువో పిలిచాడు. అప్పుడు అన్నారు నలుగురిలో ఒకడు ఏడిసినాడు బోడి మల్లన్న. చూసారా, జర్నీలో ఉన్నప్పుడు ఏమేమన్నారు? వాడ మల్లన్న నువ్వు అంతలేదు, వీరుడివి, సూర్యుడివి, ధీరుడివి అన్నారు. దిగెళ్ళిపోయిన తర్వాత ఏడిసినాడు బోడి వేస్ట్ మల్లన్న కూడా. ఎందుకు నది దాటేశారు కదా. ఈ బోడి మల్లన్నది ఎక్కడన్నారో తెలుసా? వేట్లు ఉన్నప్పుడు అంటే ఎవడు రాడు ఒడ్డుకి. అక్కడ అనరు. మరి ఎక్కడంటారు? అవసరం ఉన్నప్పుడు మనుషులు పొగుడతారు, జర జాగ్రత్త. మనుషుల మెప్పు అట భక్తులు అన్నారు, మనకే ముప్పట. మనుషులు మెప్పుడు ఎప్పుడు కోరుకోకండి. ఈరోజు పొగుడతారు, రేపు తంతారు. అందుకే మనం కనబడవలసినది మనుషులకు కాదు, మరి దేవునికి, ఆయన మనసుకు, ఆయన కనుదృష్టికి, ఆయన కళ్ళద్దాల్లో మనం ఉండాలనుకోలేదు తప్ప మనుషులకి మనం కనబడాలనుకోకూడదు. ఆ తప్పు చేస్తున్నారు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని మనసులో మాట చెబుతున్నాను అంటున్నాడు ప్రభు. నేను దేవునికే కనబడాలని ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళి మోకాళ్ళేసి పరలోకమందున్న దేవునితో మీరు మాట్లాడుకోండి, బహిరంగంగా ప్రదర్శన వద్దు అన్నాడు. వాళ్ళని తప్పు చేస్తున్నారని వారి గురించి చెబుతూనే మనం ఎలా ఉండాలో నేర్పించే అధ్యాయమే 6వ అధ్యాయం అన్నమాట. మరొకరిని పరిచయం చేస్తున్నాడు చూడండి, 7వచనంలో. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వర్షింపవద్దు. వ్యర్థమైన మనం చదవమ్మా, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరును వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగుతున్నప్పుడే యేసుక్రీస్తు వారిని నేర్పిస్తున్నప్పుడు చూడండి, ఇప్పటి వరకు వేషధారుల్లో ఉండొద్దు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? అన్యజనుల్లో ఉండొద్దు అంటున్నాడు. ఇప్పటి వరకు భక్తులు మని చెప్పుకున్న పరిసయ్యులు, శాస్త్రుల్లో ఉండొద్దు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడంటే అన్యజనుల్లో ఉండొద్దు. అన్యజనులు అనగానే మీరు ఎవరో అనుకోకండి. ఆ మొదటి శతాబ్దపు కాలానికి వెళితే అన్యజనులు అనగానే పేగస్ అని ఒక తెగ ఉంటారు, పేగస్ అని కూడా అంటారు వాళ్ళు. ఈ పేగస్ అనే తెగ ఏం చేస్తారంటే, బాగా వినాలి, వీళ్ళు ఒక సూత్రాన్ని, ఒక ఫార్ములా ఫాలో అవుతుంటారండి. ఏమిటి ఆ ఫార్ములా అంటే, ఒకే పదాన్ని ఎక్కువ మార్లు చదువుతూ ఉంటారన్నమాట ఒక దేవతకి. ఆ దేవత పేరు ఏంటంటే ఎస్క్లెఫియస్ అంటారు దాన్ని. ఆ దేవత పేరేంటో చూడండి, ఆ దేవతకి అంటే దాన్ని మంత్రాస్ అంటారు. మీరు అప్పుడప్పుడు చూసారు లేదు, మనకు కూడా అప్పుడప్పుడు డౌన్లోడ్ చేసుకుంటారు కొంతమంది. ఒక పుస్తకం తీసుకొని బాగా వినండి, ఒకే పదాన్ని ఎక్కువ 1000 సార్లు 2000 సార్లు రాస్తుంటారు చూసారా. అదేంటనుకుంటున్నారు? మంత్రం జపించడం అన్నమాట. అన్యజనులట విస్తరించి వారి కార్యము జరగడానికట జపిస్తుంటారట, తప్పిస్తుంటారట. వాళ్ళట విస్తరించి మాట్లాడుతుంటారట వారి దేవతతో. ఏం మాట్లాడుతారు ఈ దేవతతో అంటే, ఒకే పదాన్ని ఎక్కువసార్లు మాట్లాడుతుంటారు, ఎక్కువసార్లు ఉచ్చరించి. ఒక వ్యాధి పోవాలనుకోండి, ఆ వ్యాధి కొరకు ఎక్కువగా జపిస్తుంటారన్నమాట. అలా అంటేనట పోతాయని. సైకలాజికల్గా ఏదైతే ఉందో బాగా వినండి, వారు మానసికంగా వారు ఏమర్థం చేసుకుంటారంటే, ఎక్కువ మార్లు అది అన్న వల్ల
ఆ రోగం తగ్గిపోద్దని దేవత ఎదుట ఆ పేషెంట్ని పడేసి ఆ మాట ఎక్కువ చెబుతుంటారన్నమాట. తెర మీద మీకు కనిపిస్తుందా, చూసారా ఎస్క్లెపియస్. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఆ సింబల్ ఒకసారి, తమ్ముడు మెడికల్ టెర్మినల్ ఏదైతుందో మెడికల్, మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, హాస్పిటల్ వరకు గుర్తేస్తారు చూసారు అది, అంబులెన్స్ మీద కానీ మెడికల్ ల్యాబ్స్ మీద కానీ మీరు ఎప్పుడైనా అది వెళ్ళినప్పుడు చూడండి, మధ్యలో ఒక కర్ర, ఏదో మంత్రించిన కర్ర ఉన్నట్టుగా, దానికి ఒక రెండు రెక్కలు, అటు ఒక పాము ఇటు ఒక పాము, అదేంటనుకుంటున్నారు? దేవత గుర్తు, దేవత ఆయుధం. ఎందుకు దాన్ని మెడికల్ వారు వాడతారంటే, ఒక సూత్రం ఉండేది, మీరు ఒక ఇమేజ్ చూస్తే పేషెంట్లు అందరూ దేవుడి ముందు పడుకుంటారు, ఆ దేవుడి ముందు ఆ రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని పడేసి వాళ్ళ కొంచెం కొంచెం వైద్యం చేస్తూ వాళ్ళని ఒక ప్రిపేర్ చేస్తారు. ఏమని ప్రిపేర్ చేస్తారంటే, ఇదిగో ఎక్కువగా జపించండి, మంత్రాలు అనండి, విస్తరించి మాట్లాడండి, ఒకే పదాన్ని ఎక్కువ మార్లు రిపీట్ చేస్తుంటారు అన్నమాట. అలా చేసేవారు మొదటి శతాబ్దంలో పేగస్ అని ఒక తెగ ఉంటుంది, వాళ్ళు చేసేవారు ఇలాంటి భయంకరమైన కార్యం. దాన్ని మెడికల్ వారు ఎందుకు తీసుకున్నారంటే, మెడికల్లో కూడా భాగమేనండి, పేషెంట్ని చూసి ఒక సూత్రం పాటిస్తారు డాక్టర్లు. ఏమంటారంటే, అరే ఏం కదయ్యా పెద్ద, ఏమిది పెద్ద ప్రాబ్లం, ఏం కాదు, తగ్గిపోద్దు మందులు వాడేవంటే అంటారు. అలా కాకుండా, ఏట్రా బాబు నీకు ఇలాంటి రోగం వచ్చింది, చచ్చిపోతావు త్వరలోనే, అసలు భూమి మీద ఎవడికి రాదు తెలిసి రోగం అన్నారు అనుకుంటే, అక్కడ చచ్చిపోతాడు, చచ్చిపోడు. పేషెంట్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే, అరే ఏం కాదయ్యా పెద్ద, ఏం కాదు అది, తగ్గిపోద్ది, ఆరోగ్యకరమైన డాక్టర్ అవి పాటిస్తారు. ఈ సూత్రాలు లేదా ఈ సైకాలజీ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు అనుకుంటున్నారు? అదిగో ఆ మహానుభావుల దగ్గర నుంచి. మొదటి శతాబ్దం నుండి ఆ సూత్రాలన్నీ వచ్చాయి. అక్కడ ఒక ఫిలాసఫీ ఉండేది, ఇదిగో ఎక్కువ ఇదంటే తగ్గిపోద్ది, ఎక్కువ అంటే మానసికంగా ప్రిపేర్ చేయడం అన్నమాట మనిషిని. అలా అనుకుంటే పోతుంది, అలా అనుకుంటే పోతుంది, మనకు కూడా అక్కడ ఉంటుంది ఎక్కువగా, అలా అనకమ్మా పాజిటివ్గా ఉండు అంటాం చూసారా, నెగిటివ్గా మాట్లాడు, ఇదేంటిది మంత్రాస్, దీన్ని ఏమనుకుంటున్నారో నీకు వచ్చేసింది తెలియకుండానే, అది మనలో ఉందే, ఎక్కువగా మంచిగా ఆలోచించాను, ఎందుకు చెట్టు మాటలు మాట్లాడుతావు అంటే, ఎక్కడో గిలి మనకి ఎవరన్నా పయనించి తదాస్తు అనేస్తారని. మనం ఇంకా ఎలా ఉన్నాం తెలుసా, యేసుక్రీస్తు ఎలా ఉండొద్దు అన్నాడో అలాగే ఉన్నాం. చూసారా, ప్రార్థిస్తున్నప్పుడు ఎవరికైనా ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, పుట్టినరోజుకే చేస్తున్నాం అనుకోండి, ప్రభువా త్వరగా ఈ ఆయుష్ ముగించుకొని నీ సన్నిధికి వచ్చేలా మమ్మల్ని కరుణించి దేవంటే, పక్కన లేవంటారు అయ్యో ఇదేం ప్రార్థన అండి, మంచిగా ప్రార్థన చేయాలి, నూరేళ్ళ బ్రతకాలని, మీరు ఇప్పుడే చచ్చిపోవాలని ప్రార్థన చేస్తారు ఏంటి అంటే, మీకు వీళ్ళకి ఏదో గిలి లోపల తదాస్తానేస్తాడేమో అని పైనుంచి. చూసారా, వాళ్ళకి తదాస్తు మనకు ఆమె భాగమేనండి. ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటివి ఏదో ఎక్కువ మార్లు అనేస్తే జరిగిపోద్ది అనుకోవడాలు, ఇవన్నీలు చేసే పని క్రైస్తవులారా మీలో ఎట్టివి ఉండకూడదు. ప్రార్థించేవారు మరి ముఖ్యంగా కొన్ని పదాలు ఎక్కువ బట్టి పడతారు, ఒకే పదాన్ని చూడండి, స్తుతిస్తుంది అండం తప్పు కదా, కానీ అంటే ఏదో అయిపోద్దన్న ఊహ తప్పు. ప్రభు అప్రభు 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 ఎక్కువ మార్లు అంటే అదేంటి, ఏదో ఏదో దాన్ని ఏంటంటారు, దాన్ని ధూపం వేస్తున్నట్టు చూసారా, ఇది అన్యుల ఆచారాలు. మీరు అసలు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి తెలుసా, మీరు ఒక సీక్రెట్ ప్రదేశానికి వెళ్ళిపోండి, అక్కడే మోకాళ్ళు వేయండి, అక్కడే దేవునితో మాట్లాడండి. మీ ఉద్దేశాలు ఎలా ఉండకూడదు అంటే, వేషధారణలో ఉండకూడదు, మీ ఉద్దేశాలు అన్యజనుల్లో ఉండకూడదు. మీరు దేవునికి కనబడుతున్నారు జర జాగ్రత్త అన్నాడు, మీరు దేవుని మనసుకే మీరు కనిపించాలంటే మీరు జాగ్రత్త, ఇట్టి కార్యములు మీరు చేయకండి అని. ఏం చెప్తున్నాడు ఆయన, వేషధారుల్లో ఉండొద్దు, రెండు అన్యజనుల్లో ఉండొద్దు. ఇప్పుడు అసలు విషయాలు బయటకు వస్తున్నాయి చూడండి, కిందికి మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి. మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక. భాగమేనంటే తొమ్మిదవ వచనంలో, కాబట్టి
మీరు ఎలాగో ప్రార్థన చేయడి పరలోకమందున్న మా తండ్రి అని. ప్రభు మనసులో స్థానం ఇది, పరలోకమందున్న మా తండ్రి అని. పరలోకమందున్న మా తండ్రి అన్న పదం మనకి ఇక్కడ ఏం తెలియట్లేదు, కానీ ఇదే మాట ఈ 9వ వచనంలో ఉన్న మాట మొదటి శతాబ్ద కాలంలో పెద్ద దుమారమైన రేపుద్దంటే చాలా వైరల్ అవుద్ది ఆ మాట, ఎంతో తీవ్రత కలిగించే మాట. ఆ మొదటి శతాబ్దపు కాలంలో అనేకులను ఆశ్చర్యానికి గురి చేసే మాట. పరలోకమందున్న మా తండ్రి అనగానే ఈరోజు నీకు నాకు అదేం తెలియట్లేదు. ఆ రోజు ఈ మాట అనాలంటే అదొక సవాల్, అది ప్రాణాలకే ప్రమాదం. అది పరలోకమందున్న తండ్రి అన్న మాట చిన్న మాట కాదు, అది వారి జీవితాన్ని వాళ్ళ భక్తిని సవాల్ చేసే మాట. తండ్రి అన్న మాట ఏదో అనుకుంటా మనం, తండ్రి అన్న మాట ఎవరు ఉచ్చరించరో తెలుసా? యూదులు ఉచ్చరించడానికి ఇష్టపడరు, ఇష్టపడ్డాడు భయపడిపోతారు వాళ్ళు. మత్తయి సువార్త మీరు చదువుతున్నప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసుకోండి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని రాయడు ఆయన, మరి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటున్నాడు, దేవుని రాజ్యము అంటాడు తప్ప దేవుని, క్షమించండి, పరలోక రాజ్యము అంటాడు తప్ప దేవుని రాజ్యం అనడు. పరలోక రాజ్యం అని రాస్తుంటాడు తప్ప దేవుని రాజ్యం అని రాయడు. ఎందుకు? దేవుని శబ్దాన్ని యూదులు ఎక్కువగా వ్యక్తీకరించడానికి భయపడిపోతారు వాళ్ళు. యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించేవాడు ఏమవుతాడు అని ఉంది పాత నిబంధనలో, శాపగ్రస్తుడు. అందుకు వాళ్ళకి భయం, ఎక్కువ మార్లు దేవుడు అన్న పదాన్ని ఉపయోగించరు వారు. అందుకే శిష్యులు కూడా యూదులు గనక దేవుని యొక్క శబ్దాన్ని ఎక్కువ ఉపయోగించరు, వాళ్ళకి చాలా భయం. ఎంత భయం అంటే దేవుని పదాన్ని ఏమన్నా అంటే పొరపాటున ఏమన్నా మనం పలికితే ప్రమాదం ఎక్కడ జరుగుద్దు అని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ మాట అన్నారు. అలాంటి టైంలో అలాంటి వాతావరణంలో ప్రభు కొండ మీద ప్రసంగంలో వారితో ఏమంటున్నాడు తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. ఆ రోజు వాళ్ళ మధ్యలో ఉండుంటే గుసగుసలు. ఫెటర్ పేతురు విన్నావా? వింటున్నావా? అసలు ఏం జరుగుతుందో వింటున్నావా? మన ప్రభు ఏం మాట్లాడుతున్నాడో వింటున్నావా? దేవుడట మనకు తండ్రట, చూసారా? ఆ రోజు శిష్యుల మధ్య గుసగుసలు ఎలా ఉండుండాలి? దేవుడు మనకు తండ్రట, దేవుడు మనకు తండ్రట, దేవుడు మనకు తండ్రట. యోహాను ఆశ్చర్యపోయి ఉండాలి, పేతురు ఆశ్చర్యపోయి ఉండాలి. మరి ఆశ్చర్యానికి గురయ్యారు, నోటి మీద ఏలేసుకుని ఉంటారు ఆ రోజు, దేవుడు మనకు తండ్రి ఏంటండి అని. ఎందుకంటే దేవుని యొక్క స్థానం బహు గంభీరమైనది. అలాంటి స్థానంతో దేవునితో మనం పోల్చుకోవడం నేరస్తులం అన్న భయం. అందుకే యేసుక్రీస్తు వారి మీద వారు వేసిన నిందారూపంలో యూదులు వేసింది ఏంటో తెలుసా? దేవదోషణ అన్నారు. దేవదోషణ అంటే ఏదో అనుకోకండి, దేవదోషణ అంటే ఇతను దేవుని కుమారుడిగా పోల్చుకోవడమే. ఏంటి దేవదోషణ? దేవదోషణ చేస్తున్నామని ఎందుకన్నారంటే దేవుణ్ణి తండ్రిగా సంబోధిస్తున్నారు. అలాంటి దేవదోషణ సంబంధమైన ఆ మాట వారి దృష్టిలో పరలోకమందున్న మా తండ్రి. భయపడిపోయి వారు అన్నారు, బాగా నన్ను భయపడిపోయి వాళ్ళు ఒక మాట అర్థం చేసుకుని ఉంటారు. వాళ్ళు ఎవరు? శిష్యులు. శిష్యులకి ఏం తెలియదు అనుకోకండి, సహజంగా యూదులకు ఉన్న లక్షణం ఏంటంటే మరి కాస్త కోస్త ఏం తెలుస్తుంది? ధర్మశాస్త్రం తెలుస్తుంది వాళ్ళకి. యూదులు ఇప్పటికీ బాగా మీరు స్టడీ చేయండి చరిత్రని, ప్రపంచంలో విలువలు కలిగిన నాగరికత ఏదన్నా ఉంది అంటే అది యూద సమాజం, ఇస్రాయేలీలు. వాళ్ళకి మంచి రిలీజన్ ఉంటుంది, వాళ్ళకి మంచి కట్టుబాట్లు ఉంటాయి, అన్నీ ఏది చూసినా వారి భూభాగం ఏది చూసినా ఒక మంచి నాగరికత కలిగిన తెగ ఏదన్నా ఉందంటే అది ఇస్రాయేలీలు. వాళ్ళు చదువుకుంటారు ప్రతి ఒక్కరు. ఎందుకు చదువుకుంటారంటే మినిమం ధర్మశాస్త్రం చదవడానికి సహజంగా ప్రతి యువకుడు చదువుకుంటాడు. ఎవరు? ఇస్రాయేలీలు, యూదులు. కాస్త కూస్త చదువుకున్న వారు ఎవరు? శిష్యులు. విద్య లేని పామరులు అన్నాడు కదండి, అంటే వాళ్ళు అనుకున్న పిహెచ్డీ లేవు ఎవరికి? పేతురికి, యోహానికి, వాళ్ళకి. వాళ్ళు అనుకున్నంత ఊహించిన తీవ్ర స్థాయిపు సర్టిఫికేట్ లేవు, కానీ మినిమం చదవగలరు. ఎవరు? పేతురు. వాళ్ళకి తెలుసు కాస్త కాకపోయినా కాస్త అయినా. అయితే ఆ రోజు వాళ్ళకి ఇలాగ అర్థమై ఉండాలి. ఏంటో తెలుసా? యెహెజ్కేలు యొక్క ప్రవచనాలు అర్థమై ఉండాలి.
ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే మనకైనా అర్థం కావలేదు సందర్భంలో. ఏమిటో చెప్పినా యెహెజ్కేలు ప్రవచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యెహెజ్కేలు అంటాడు, దేవుడట భూమండలాన్ని ఆవరిస్తున్నాడట. ఎట్లా అంటే, ఎలా చెబుతాడంటే, పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము. దేవుని మందిరం అనగానే పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలోకి రావాలంటేనే చాలా నిష్ఠాగరిష్ట కలిగిన వాడు ఉంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదు అని చేయొద్దండి, దీన్నే వేషధారణ అంటారు. చూసారా? అర్థం కావు, నిజంగా చెప్తాను. మనకి దేవుని మాటలు తప్ప అన్ని మాటలు అర్థమవుతాయి. రేపు ఎవరు గెలుస్తారు కూడా చెప్పేస్తాం మనం, అంత ఘన పార్టీలు మనం. చూసారా? టైం అయిపోతుంది, బాగా వినండి. దేవుని మందిరం అనగానే ఈరోజు ఇది ఉన్నట్టుగా అనుకోకండి. ఆ రోజు ఏది పడితే దేవుని మందిరం కాదు, ఇశ్రాయేల్ మధ్య ప్రత్యేకింపబడిన కొన్ని వస్తువులతో గుడారం వేయబడిన స్థలమే దేవుని మందిరం. సొలొమోను వచ్చిన తర్వాత బంగారు దేవాలయం. అయితే ఆ స్థలములో, దేవుని మందిరంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇలా నిలువుగా ఉందనుకోండి మందిరం, దీన్ని రెండు భాగాలు చేయడానికి ఒక అడ్డుతెర ఉంటుంది, దళసరి అడ్డుతెర. ఆ అడ్డుతెర మీద ఒక గంట ప్రసంగం ఉంటుందండి, అది చాలా గొప్పది. అలాంటి అడ్డుతెర మీద ఏదైతే ఉందో, అడ్డుతెర ఆవల పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలోకి రావాలి అంటేనే మచ్చలేనడై ఉండాలి, చాలా నిష్ట కలిగిన వాడై ఉండాలి. దేహపరంగాను కురుపులు కూడా ఉండకూడదండి అందులోకి రావాలంటే. ఏ వ్యాధి ఉండకూడదు, అలాంటి వ్యక్తి లోపలికి రావచ్చు. అక్కడి నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి కుదరదంట, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలట. అది ఎవడు వెళ్ళాలంటే, ఎవడు పడితే వారు కాదట, మరి ఒక ప్రధాన యాజకుడు, నిష్ట గరిష్ట కలిగిన వ్యక్తే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తాడట. వెళ్ళినవాడు వస్తాడో రాడో కూడా గ్యారంటీ ఉండదట. ఎందుకు? లోన ఒక మహాశక్తి ఉంటుంది. మహాశక్తి అంటే ఏదో ఉంటుంది అనుకోకండి, మహాశక్తి అంటే ఏంటో చెప్పనా, దేవుని మందసం ఉంటుంది. మందసం అనుకుని ఒక బల్ల, ఆ బల్ల మీద ఏముంటాయి అంటే, ఇటో ఒక బంగారు కిరోబు, ఇటో ఒక బంగారు కిరోబు. కిరోబు అంటే ఇంక నేను ఏం చేయలేను. ఇంకా కిరోబు అంటే ఏంటి? బైబిల్ చదవండి అప్పుడప్పుడు. కిరోబు అంటే దూతలు ఉంటాయి సార్, దేవదూతలు. కొన్ని అధికారాలు అన్నమాట, దూతలు, కెరూబులు, సెరూపులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా ఎంపీలు, సీఎంలు. ఇలా ఎలా అయితే క్యాడర్స్ ఉంటాయో, దేవుని దగ్గర కూడా కొన్ని స్థాయిలు ఉంటాయి అన్నమాట దేవదూతలు. అలాంటి క్యాడర్లో ఒక క్యాడర్ ఏంటి? కెరూబులు. ఇటువైపు ఒక కెరూబు ఉంటుంది, కుడివైపున ఎడం వైపున ఒక కెరూబు ఉంటుంది. ఈ బంగారు కెరూబుల మధ్య యెహోవా రూపం ఉండదు, ఎందుకంటే దేవునికి రూపం లేదు, ఉండదు, పెట్టకూడదు. కెరూబుని పెట్టారు అటు మందస్సు మీద, ఇలా టేబుల్లో ఉందనుకుంటే ఒక కెరూబు, ఇటు ఒక కెరూబు. ఈ మధ్యన చూసారు, బాగా వినండి, ఆశ్చర్యపోయే సంగతి. ఈ మధ్యన ఖాళీ ప్రదేశంలో దేవుని యొక్క మహాశక్తి అట ఆ మందస్సు మీదకి, పరలోకం నుండి మందస్సు మీదకి దిగేదంట. అప్పుడు మోసే వాళ్ళు అడిగిపోయేవారు అది చూసి. ఎవరు హిస్టోరియన్ ఇలా అంటాడు, మందస్సు మీదకట ఎన్నో మెగా ఓట్ల విద్యుత్ శక్తి కన్నా గొప్పదట, అంత దిగేదట. దేవునికి నచ్చిన వాడైతే బతుకుతాడు, నచ్చినవాడైతే ఆ శక్తికి ఏమవుతాడు, అక్కడే బూడిదైపోతాడు. అంత మహాశక్తి. మీకు అర్థం కావాలంటే రైల్వే లైన్స్ ఉంటాయి చూశారు, ఈ రైల్వే లైన్స్కి ఎప్పుడైనా సరదాగా మీరు వర్షం వచ్చినప్పుడు బయటకు వెళ్ళి గొడుగు ఆన్ చేసి ఇలా వైర్ ఉందనుకోండి, ఇలా పెట్టండి, కొంచెం సరదాగా ఉంటుంది అనుకుంటున్నారా? అంతే సంగతులు, చివరికి వీడుకోలు చెప్పేసి వచ్చేయడమే కదే చివరి గొడుగు. చాలా డేంజర్, అది ఎంత జానడ దూరంలో కొట్టుబడుతుంది రైల్వే లైన్. హెవీ లైన్స్ వెళ్తుంటాయి చూసారు, పెద్ద పెద్ద ఇలా రెక్కలు ఉంటాయి చూసారు, వాటి బారడు దూరంలో కొట్టేస్తాను. వైర్ పట్టుకోవాల్సిన అవసరంలా, ఆ వైర్ పట్టుకోకండి, బారడు దూరంలో ఉండగానే కొట్టుబడేస్తుంది, అంత శక్తి ఉంటుంది. వీటికన్నా 100 రెట్లు ఎక్కువ ఆ రోజు ఎక్కడ దిగేది? మందసం మీదకి. దేవుని మహిమ, అలాంటి మహిమ ఉన్న స్థలంలోకి వెళ్ళాలంటే ఎవడు పడితే వాడు వెళ్ళడానికి వీల్లేదు, అంత పవర్ఫుల్. అయితే యెహెజ్కేలు అంటాడు, దేవుని సన్నిధట ఇప్పుడు పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో ఉండట. ఎక్కడికి వచ్చిందట? పరిశుద్ధ స్థలంలోకి వచ్చిందంటాడు. అక్కడికి మనం వెళ్ళాలి, కానీ పరిశుద్ధ స్థలమైన ఆ దేవుని
సన్నిధి ఏమైందంటే పరిశుద్ధ స్థలంలోకి వచ్చింది. అతి పరిశుద్ధ స్థలం అంటే అక్కడి నుండి ఎక్కడికి వచ్చిందంటే ఆవరణంలోకి వచ్చింది. ఆవరణంలో ఎవడు ఉంటాడు? జంతువులు, పాపి, ప్రధాన యాజకుడు వీళ్ళు ఉంటారు. అక్కడికి వచ్చిందట. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందంటే యెరూషలేము ఈదుల్లోకి వచ్చిందట. యెరూషలేము ఈదుల నుండి ఎక్కడికి వెళ్ళిందంటే భూ దిగంతాల వరకు దేవుని సన్నిధి వచ్చేసిందట. ఇప్పుడు మనుషులకు చేరువులో ఉండి వారిలో సంచరిస్తుందట. ఈ నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందో చెప్పిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆయన అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి. ఒకప్పుడు ఆయన ముంగిటికి వెళ్ళాలంటే ఎవరు పడితే వాడు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరో నిష్ఠాగరిష్ట కలిగిన వ్యక్తి. ఈరోజు ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆయన అనే సౌలభ్యం ఏమిటో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. ఎంత దగ్గరకు వచ్చాడండి దేవుడు, ఎంత దగ్గరకు వచ్చాడు చూడండి. దేవుణ్ణి బాగా అర్థం చేసుకోండి. దేవుణ్ణి ఎప్పుడు మనం ఎతకం మన పాపులు. దేవుడే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు. మీరు కావాలంటే స్టడీ చూడండి. ఏదైన వనంలో ఆదాము తప్పును చేసిన తర్వాత ఆదాము ఎత్తుక్కుంటూ వెళ్ళలేదు. మరి ఆదామును ఎత్తుక్కుంటూ ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. తప్పు చేశాడని తెలుసు ఆదాము. దేవుడే ఎత్తుకుతూ వచ్చాడు. మనుషులు దేవుణ్ణి ఎతకరు. ధర్మశాస్త్రం ఇచ్చినా ఆయన ఇష్టానుసారంగా ఉండరు. ఆయన ప్రవక్తలను పంపేవాడు, నీతిమంతులు పంపేవాడు, ఇంకా వినట్లేదని దేవాది దేవుని యొక్క దేవుడు, కుమారుడైన దేవుడు, ఆయనే పాపుల్ని ఎత్తుక్కుంటూ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయనే దిగిపోయాడు. చూసారా ఆ పదములో ఉన్న సారం ఏంటంటే దేవుడు మీకంత సేరువైపోయాడు అంటున్నాడు. అంత దగ్గర అయిపోయాడు. పరలోకమందున్న మా తండ్రి అంటే అంత దగ్గర. ఆ రోజు ఇది ఒక దుమారం రేపే మాట అది. కానీ శిష్యులకి దేవుడు మాకు తండ్రి అయ్యాడా అని ఆశ్చర్యపోయే మాట. అలాంటివి నేర్పిస్తున్నాడండి ఎవరు? యేసుక్రీస్తు వారు. మరలా మరలా ఒకసారి చదవండి త్వర త్వరగా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. బాగా వినండి. పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. మా తండ్రి అని ఎందుకన్నాడు? బాగుంటుందనా? మీరు అధ్యాయాన్ని లెక్కలేయండి. సుమారుగా 6వ అధ్యాయంలో తండ్రి అన్న పదం 10 సార్లు ఉంటుంది. 10 సార్లు ప్రభు ఒక మాట చెప్పాడంటే ఊరకే సోది చెప్పాడు. ఎవరు? ప్రభు. మనం చెప్తాం అవునా? కొంతమంది ప్రసంగాలు మనం విన్నాం అనుకోండి, వాళ్ళ పదం ఒక్క పదం మిస్ అయినా మరలా పాజులు పెట్టి మరలా వెనక్కి వచ్చి మరలా వింటాం. ఎందుకు? వారికి చెప్పే ప్రతి పదం చాలా ఇంపార్టెంట్ కనుక. అంత బాగా చెబుతున్నప్పుడు మనుషులే ఒక్క పదం ఎంత ఇంపార్టెంట్ అయితే మహిమ కలిగిన ప్రభు ఇన్నిసార్లు చెప్పాడంటే ఏదో చెబుతున్నాడు అన్నమాట. ఆయన కాలయాపనకి రమ్యంగా ఉండడానికి ఏది చెప్పడు, దేవుని మనసును అర్థం చేసుకోవడానికి చెప్తాడు. సుమారుగా 10 సార్లు చెప్పాడు ఈ 6వ అధ్యాయంలో. ఎందుకు మా తండ్రి మా అనేందుకు అన్నాడంటే నా అనేందుకు అనలేదంటే మా అన్న దాంట్లో ఏం కనిపిస్తుంది తెలుసా? ఐక్యత. మీరు ఆ ట్యాగ్ లైన్ మర్చిపోకండి. ఎలా ప్రార్థన చేయాలో చెప్పేది కాదు, ప్రార్థించేవాడు ఎలా ఉండాలో చెప్పే అధ్యాయం ఇది. ప్రార్థించేవాడట అన్యజనుల్లో ఉండకూడదట, వేషధారుల్లో ఉండకూడదట. మరి ప్రార్థించేవాడి మనసులో ఏముండాలి? ఆయన మా తండ్రి అని ఉండాలి. నా తండ్రి అనుకోకూడదట. మా తండ్రి ఎందుకు? ఆ తండ్రి నీకొకటికే తండ్రి కాదు, మరొక కుమారుడికి కూడా తండ్రి, మరొక విశ్వాసికి కూడా తండ్రి. ఈ విశ్వాసులందరూ కలిస్తే అది దేవుని కుటుంబం. ఈ దేవుని కుటుంబానికి తండ్రి దేవుడు. ఈ దేవుని యొక్క కుటుంబంలోనికి నువ్వు వస్తున్నావు. అంటే మా తండ్రి అనగానే ప్రార్థించేవాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సహవాసంలోకి వస్తున్నావు. అది దేవుని యొక్క కుటుంబంలోకి వస్తున్నావు. దేవుని కుటుంబంలోనికి నేను వస్తున్నాను, దేవుని కుటుంబంలోనికి నేను చేర్చబడుతున్నాను. ఐక్యత, దేవుని సహవాసాన్ని కోరుకోవడానికి వస్తున్న ఆ ఒత్తిడి కలిగిన పదం అది. మా తండ్రి అన్న పదంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సంఘము కలిపింది. అలాంటి వాతావరణంలోనికి విశ్వాసి నువ్వు రావాలి. ఇది దీని మీద నువ్వు కేంద్రీకరించు. దేవుని యొక్క కనుదృష్టిలో నుండి నీ జీవితాన్ని చూసుకో. నువ్వెంత దూరంగా ఉన్నావో ఒకసారి దగ్గరికి జరుగు అంటున్నా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళ ముగ్గురిని ఆలోచించండి. వాళ్ళ ముగ్గురిలో కనిపించేది ఏంటో చెప్పిన ఐక్యత.
వాళ్ళ ముగ్గురులో కనిపించింది ఏంటో చెప్పిన, ఒకరిని ఒకరు గొప్ప చేసుకుంటారు. యేసుప్రభు వారు బ్రతుకున్నప్పుడు ఒక ప్రార్థన చేస్తారు భూమి మీద ఉన్నప్పుడు. ఆయన ఏమంటాడంటే, తండ్రి ఇప్పటివరకు నిన్ను నేను మహిమపరచాను కదా, ఇప్పుడు నువ్వు నన్ను మహిమపరచుంటాడు. యోహాను సువార్త 17:17 చదవండి. నిన్ను నేను మహిమపరచాను, నువ్వు నన్ను మహిమపరచు. తండ్రి గొప్పవాడని యేసుక్రీస్తు అంటే కుమారుని ముద్దు పెట్టుకోకుండా ఆయన గొప్ప చేయకండి, ఎవడు నా దగ్గరికి రావద్దని ఈయన గొప్ప చేస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు. వీళ్ళిద్దరిని గొప్ప చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను గొప్ప చేసేది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఏమంటారు తెలుసా? ఆయన నన్నన్నా క్షమాపణ ఉందేమో కానీ ఆయనంటే క్షమాపణ లేదంటాడు. ఆదరణకర్త ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. అంటే నేను నడిపించలేకపోయానని కాదు, బాగవేనండి, అర్లా అంటూనే మరలా ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన నా వాటిలోనే తీసుకుని మీకు చెప్తా అంటాడు. ఆయనకేమీ తెలియవని కాదు, నేను నడిపించలేకపోయానని కాదు, ఆయనకేమీ తెలియక నాలోనే తీసుకుంటున్నాడని కాదు. చూడండి వాళ్ళ ముగ్గురు యొక్క యాటిట్యూడ్ మీరు గమనించండి. ఆయన సర్వోన్నతుడు, ఆయన కూడా సర్వజ్ఞాని కానివాడని కాదు, నా వాటిలోనే తీసుకుంటాడంటే ఒకరిని ఒకరు గొప్ప చేస్తూ ఒకరిని ఒకరు కలిసి మనుషులను ఐక్యతలో నిలబెట్టే పాత్ర పోషించడంలో వారి ఐక్యతను కనబరుస్తున్నారు. చూడండి, పరిశుద్ధాత్ముడు గొప్పవాడే, యేసుక్రీస్తు వారు గొప్పవాడే, యెహో కూడా గొప్పవాడే. ఈ ముగ్గురు ఒకరినొకరు గొప్ప చేసుకుంటారు. ఆ సూత్రమే మనకు నేర్పుతా అంటున్నాడు, నాన్న స్వనీతిని చంపాలి మనం. నేనే అన్న స్వనీతి మనలో చచ్చిపోవాలి. పౌలు గారు అంటారు, సహోదరులట ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలట? గొప్ప చేసుకోవాలట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ ఎదుగు మీద ఉన్న సహోదరులు ఎవరైనా ఉన్నారనుకోండి, నేను అనాలి అన్న మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారన్న అని, అప్పుడు ఆయన అనాలి అనాలని అనడం కదనుకోండి, మీకు ఎలాగ అర్థమైందంటే నేను ఏం చేయలేదు. ఆయన అనాలనుకోండి ఏమనాలి అన్న, మీరు గొప్ప సేవ చేస్తారన్న. ఇలా ఒకరినొకరు గొప్ప అనుకున్నాం అనుకోండి, గొడవే ఉండదు. నేనే గొప్ప అనుకున్నాను అనుకోండి, ఏమొద్ది? ఇది వద్దు. ఇలాంటి భయంకరమైన వాతావరణంలో మీరు ఉండకూడదంటే మా అన్నట్టు, మా తండ్రి, మన కుటుంబం, మన దేవుడు, ఇందులోనికి మీరు రండి అయ్యా అన్నాడు. ఒకరిని ఒకరు గొప్ప చేసుకోండి సహోదరులట, ఒకరిని ఒకరు గొప్ప చేసుకోవాలంట, ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట, ఒకరిని ఒకరు సరి చేసుకోవాలంట. ఆ దినము దగ్గర పడేయకూడదు. నిత్యత్వంలోనికి ఎట్లా వెళ్ళాలని మనం ఆతృత పడాలట. కానీ మనం ఎలా ఉంటుంది తెలుసా? ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటాం. అది ఎంత అమాయకంగా ఉంటుంది చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, ట్రైన్లో ముంబైయో లేదా ఢిల్లీయో వెళ్తున్నాం, లేదా పక్కన హైదరాబాదో వెళ్తున్నాం. వెళుతున్నప్పుడు మనకు మన సీట్లో ఎవడో కూర్చుండిపోయాడు, ఎవడో వికారం కలిగినాడు, దిగడో, బ్రదర్ అది నాది బ్రదర్ రిజర్వేషన్ చేసుకుని చూడండి అంటే ఏ పోరా అన్నాడు అనుకోండి. ఆయన లేవట్లేదు అనుకోండి, సాటి ప్రయాణికుడు. వాడు లేవక వాడు అలానే కూర్చుని ఉంటే మనం ఏం చేస్తాం? కత్తులు తీసి పొడి చేయడం, కొడవలు తెచ్చి పొడి చేసుకోవడం, ఇలా పిచ్చి పిల్లలు చేస్తున్నాం అనుకోండి, కొట్టేసుకుంటున్నాం, మొత్తం ఫైట్ అయిపోతుంది. ఈ లోపల హైదరాబాద్ వచ్చింది, దిగిపోయాను. ఏటి పరిస్థితి ఇప్పుడు? ఆడు నేను కొట్టేసుకున్నాను దేని కొరకు? సీటు కొరకు. ఇద్దరికి హైదరాబాద్ వచ్చింది, దిగిపోయాం. ఇప్పుడు సీట్ ఏమడుది? రైల్వే ఓడిది. అది మీకు విషయం చెప్పనా, మనం ఓ తెగ్గొట్టేసుకుంటామా, దుమ్మెత్తి పోసేసుకుంటాం, మాటలు అనేసుకుంటాం, అది లేదు ఇది లేదు అనుకుంటావా? మనకు ఒకరోజు స్టేషన్ వస్తుంది, ఆ స్టేషన్ మీరు ఏంటో తెలుసా? శ్మశానం. వద్దనే దింపేస్తారు మనల్ని, తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు మనకి. అది రిజర్వేషన్, అది నీకు ముందే ఎవడో చేసేస్తారు తెలుసా, సెట్ అయిపోద్ది అక్కడ. బాగా గుర్తుపెట్టి, గొడవలు లేకుండా ఉండాలంటే మైండ్లో ఏ ఉండాలి చెప్పనా? చచ్చిపోయే మనకి ఎందుకు రే కుమ్ములాట అని. ఎట్లా అయినా సరే, నేను జారి జారి అయినా సరే, ఆ భక్తిలో వరుసలో నేను నిలబడాలి, ఆ పరదేశంలోకి నేను జారిపోవాలి. ఎలాగా చచ్చిపోతాను నేను, ఎలాగా చచ్చిపోతాను, ఎన్ని చేసినా చచ్చిపోతాను, ఎన్ని ఎన్ని ఘనకార్యాలు ఈ భూమి మీద జరిగించినా చచ్చిపోతాను. చచ్చిపోయే ముందు నేను ఎట్లయినా సరే ఆ విశ్రాంతి స్థలంలోకి పోవాలంటే దేవుడు అంటున్నాడు, మీరు కలిసి ఉండండి అంటున్నాడు. ఏ ఎందుకు కలిసి ఉండాలి ప్రభువా, మేము ఏం తప్పు చేసాం అంటే ప్రభు అంటాడు. మార్కు సువార్త ఒకసారి చూడండి, 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఉండి అనుకుంటా. మీద విరోధమైనను, మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న
కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లను వారిని క్షమించుడి. చూసారా, ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే మీకు ఏమర్థం కావాలంటే, మనకి ఏమర్థం కావాలంటే, మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు, మన ప్రార్థనలకు ఎందుకు దేవుని యొక్క సమాధానం దొరకట్లేదు అంటే మనకి ఇంకొకరికి ఎవరికో విరోధం ఉందన్నమాట. ప్రభు అంటున్నాడు, మీరు విరోధ భావాలతో వచ్చి నాకు ప్రార్థన చేస్తే మీకు సమాధానం దొరకదు అంటున్నాడు. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటి చెప్పినా, మీ భార్యలతో కూడా మీకు గొడవలు ఉండకూడదు. నిజం, క్రైస్తవమంటే ఊరకి అనుకోకండి, ఎవరితో మనకు గొడవలు ఉండకూడదు. మనం ఏం చేస్తాం తెలుసా, అందరితో గొడవలు పెట్టేసుకుని మహాబలిపోసం తీసుకొస్తామంట, కోటి రూపాయలు పెట్టుకున్నాను ప్రభువా నీకు నైవేద్యం ఇవ్వడానికి అని ఒకరు తెచ్చేసాడు సీరియస్గా. కత్తి లేపాడు, నరికైపోతున్నాడు, ప్రభు అన్నాడు స్టాప్ అప్పయ్య, నువ్వు అర్జెంటుగా వెనక్కు పరిగెట్టుకెళ్ళి నీకు ఒకరితో గొడవ ఉంది కదా సమాధాన పడి వచ్చి అప్పుడు బలి. వాడితో సమాధానం లేకుండా నువ్వు కోటి రూపాయలు పశువుడు నాకు బలిచ్చినా అది నాకు ఇంపైన అర్పణ కాదు. మనమ్మ కానీ ఇంకా అమ్మ ఎవరు ఉన్నారో, మీరు అందరూ ఎవరైతే ఉన్నారో, ఇంత గొప్ప సభ చేస్తున్నారే, ఇంత గొప్ప సభ చేసి వాళ్ళు వేరొకళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉన్నారనుకోండి ఏమవుద్ది, ఈ సభ ఎందుకు పనికిరాదు అన్నమాట. క్షమించాలి, అర్థమవుతుందా? వాళ్ళతో మీకు విరోధం ఉండకూడదు. ఒకవేళ మాట మాట అనుకున్నా క్షమించండి, మనసులో పెట్టుకో. మనం ఎప్పుడు క్షమించమని చెప్పినా బాగానే సైకాలజీ అయితే, నేనే మంచోడిని వాడిదే తప్పు అనుకున్నప్పుడే క్షమించమాను. నిజమే, మనమే చాలా ఉన్నతమైన వారు, మనది ఏ తప్పు లేదనుకున్నప్పుడు ఎదుటివాడు ఎలా కనబడుతున్నాడు మనకి తప్పుడు, అప్పుడు ఏమంటావు నేను ఎందుకు క్షమించాలి అంటాము. ప్రభు అంటాడు, నీ తప్పు లేకపోయినా నువ్వు వెళ్ళి మొదటి నువ్వే క్షమాపణ అడగాలి. అవునా అండి అంటే ఆశ్చర్యపోయే ఒక కార్యం ఉంటుంది చూడండి. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అప్పగిస్తాడని తెలుసు ఆయనకి? తెలుసు. అయినా వాడి పాదాలకు అడిగాడు ఆయన. చూసారా, అయినా వాడి పాదాలకు అడిగాడు, వాడి పాదాలు ఒత్తాడు. చూడండి, ఎప్పుడు ఒక్క మాట కూడా దూషించే మాట ఇస్కరియోదని అంటాం. ఎందుకు? క్షమాపణ. ప్రభు ఈ అధ్యాయంలో మనకి ఏమి నేర్పుతున్నాడంటే, మీరెవరితో విరోధాలు పెట్టుకుని వచ్చినా, భక్తి ఇదే అని సమాజానికి చూపించుకునే ప్రయత్నాలు చేసినా, మీరు దేవుని మనసులో స్థానాన్ని సంపాదించలేరు. క్షమించండి. కానీ మనం ఎలాంటి వాళ్ళు తెలుసా, ఎందుకయ్యా సంఘం మానేసావంటే, వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు మాకు సరిగా కర్రీ వేయట్లేదండి. ఏంటి దీనికోసం మానేసావా? దేనికోసం? కర్రీ కోసం. ఇలాంటి గొడవలు కూడా నువ్వెందుకు ఏం మానేసావంటే, కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కనీసం మమ్మల్ని గౌరవించట్లేదండి. ఎటు ఎందుకు మానేస్తావా? చూసారా, ఇలాంటి వాటి కూడా మనం మానేస్తున్నామంటే మా తండ్రి అన్నది మనకు అర్థం అవ్వట్లేదు అన్నమాట. బాగా వినండి, క్షమాపణ లేనిదే దేవుని మనసులో స్థానం లేదు. ప్రభు ఈ 6వ అధ్యాయంలో నేర్పుతున్నది పదే పదే చెప్తున్నాను. ఎలా ప్రార్థన చేయాలన్నది ఇంపార్టెంట్ కాదు, ఆయనకి ప్రార్థించేవాడు ఎలా ఉండాలన్నది ఇంపార్టెంట్. అది ముఖ్యం. ప్రార్థించేవాడి స్టాండింగ్ ఏంటి, అదే ఆయన చూసేది. అది లేకుండా మనం ఎన్ని చేసినా ఆయనకి మనం నచ్చం. మరొక మాట ఉంది, నీ నామము పరిశుద్ధపరచబడుగాక అన్నాడు. ఏంటట? నీ నామము పరిశుద్ధపరచబడుగాక. దేవుని నామం పరిశుద్ధపరచబడడం ఏంటి, మీకు అర్థమవుతుందా? దేవుని నామము పరిశుద్ధపరచబడడం ఏంటి? ఆయన నామం పరిశుద్ధత ఏంటి? ఆయన నామాన్ని పరిశుద్ధపరచడం ఏంటి? ఆయన నామానికి ఏమన్నా దొగర పట్టిందా? ఇప్పుడు ఒక ఇల్లు ఓడవలేదు అనుకోండి, కొన్ని రోజులకి ఏమవుద్ది? దొగర పడుతుంది. దాన్ని దులిపితే పరిశుద్ధం అవుద్ది. దేవుని నామాన్ని పరిశుద్ధపరచడం ఏంటి? మనం దేవుని నామం, ఆయన దేవుని నామాన్ని పరిశుద్ధ, ఆయనే పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధత, ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన నామాన్ని మనం పరిశుద్ధపరచడం ఏంటి? అలా అనకపోతే బాగుదని అన్నాడండి అంటావా? అదేం కాదు. అది ఆయన నామం పరిశుద్ధపరచబడడం అంటే, బాగా వినండి, దేవా నామము అనగానే క్యారెక్టర్ కదా, వ్యక్తిత్వం. నీ వ్యక్తిత్వం ఏదైతే ఉందో, నీ పరిశుద్ధత తండ్రి, అది నాలో పరిశుద్ధపరచబడుగాక. అర్థమవుతుందా? నీ నామం, నీ పరిశుద్ధత ఏదైతే ఉందో అది మమ్మల్ని, మా బ్రతుకులను పరిశుద్ధపరచ, అంటే ఆయన నామం ఎక్కడ పరిశుద్ధపరచబడాలంటే మన జీవితాల్లో పరిశుద్ధత తీసుకురావాలి. అదే దేవుని నామం పరిశుద్ధపరచబడడం అంటే.
ఆయన నామం పరిశుద్ధపరచబడడం అంటే మన బ్రతుకులను ఆయన ఆయన యొక్క వెలుగు వెలిగించాలి, మన చీకటిని చంపేయాలి. అది పరిశుద్ధపరచబడ. ఇవేమీ జరగకుండా వచ్చి రమ్యమైన పదాలతో ప్రార్థన చేసామనుకోండి, దేవునికి మన ప్రార్థన వెళ్ళదు. వేషధారణొద్దు, అన్ని జనంలా ఉండొద్దు, మరలా ఐక్యత లేకుండా ప్రార్థన చేయొద్దు, పదాలు ఉపయోగించవద్దు. నేను కోరుకునేది మీ బ్రతుకులు బాగుపడాలి, మీలో నా పరిశుద్ధత కనిపించాలి. 6వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి ఒక విరోధ సంబంధమైన ఒక మాట ఉన్నట్టు కనబడుతుంది, కానీ విరోధం కాదు. ఆలోచిస్తే ఒక మంచి మాట. 5వ అధ్యాయం 16వ వచనం త్వర త్వరగా. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. బాగా వినండి, 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు, మనుషులకు కనబడవలనని సమాజ మందుల్లో వీధుల్లో మీరు ప్రార్థన చేయొద్దు. అంటే మనుషులకు కనబడేలా వద్దన్నాడు 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు, మనుషులకు కనబడాలంటున్నాడు. ఇదేంటి అంటే కనబడాలని ప్రార్థన చేయకండి. 5వ అధ్యాయంలో చెప్పేది ఏంటంటే మీ సత్క్రియలు, మీ పరిశుద్ధత, మీ వ్యక్తిత్వం, మీరు మారిన విధానం, మీ స్వభావం అనేకులను చూసి వారు దేవుని మహిమపరచాలి. ఇట్టి వ్యక్తి మారిపోయాడా, దేవునికి మహిమ కలుగుగాక అని తాగుతాడండి రోజు. ఈ వ్యక్తి మారిపోయాడా, దేవునికి మహిమ కలుగుగాక. వ్యభిచారం చేసేదండి మనిషి, మారిపోయిందా, దేవునికి మహిమ కలుగుగాక. అంటే మన సత్క్రియలు, మన పరిశుద్ధత దేవునికి మహిమ తెచ్చేలా ఉండాలట. ఇక్కడ మార్పు కొరకు చెబుతున్నాడు 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో పబ్లిసిటీ కొరకు చెబుతున్నాడు. కాస్త ఏదైనా మంచి పని చేసాం అనుకోండి, ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు తెలుసా, ముఖం పుస్తకం ఉంది కదా, ఏంటిది ఫేస్బుక్, ఆ ముఖం పుస్తకంలో ఇలా ముఖాలు పెట్టేస్తారండి. ఇప్పుడే వృద్ధులకి 10 చీరలు పెంచాం, చాలు నీకు వచ్చింది గిఫ్ట్, ఇంకేంటి, ఇంకా దేవుడికి ఏ ఫలం ఇవ్వడు, అర్థమవుతుందో లేదో, నీకు ఏ ఫలం ఇవ్వడు. ఎందుకు, నువ్వు కోరుకున్నది నీకు వచ్చింది పబ్లిసిటీ, ఇంకా మరలా దేవుని దగ్గర నుంచి ఆశించడానికి వీల్లేదు. నువ్వు ఒక కార్యము చేసావా, మరలా పక్కోడుకు తెలియద్దు అని దేవుడు అంటే ఫేస్బుక్లో పెడుతున్నాం మనం, వాట్సాప్లో షేర్ చేస్తున్నాం మనం. భక్తా ఇది వేషధారణ, ఇది వద్దంటున్నాడు దేవుడు. దేవుడు ఏది వద్దన్నాడు మనిషి అదే చేసి కూర్చుంటాడు. మరి ఏంటో అర్థం కాదు, ఆయన ఏది వద్దంటాడు అదే చేస్తాం, ఆయన ఎలా ఉండాలంటాడో అలా ఉండం మనం, ఆయన ఏం కోరుకుంటాడో అలా ఉండం మనం. ఏదైతే దేవుడికి నచ్చుతో అదే మనం చేస్తాం. ఏదైనా మంచి పని చేసినప్పుడు చెప్పొద్దు, పబ్లిసిటీ చేసుకోవద్దు, అని మీరు దేవుని మనసులో ఇలా ఉండాలని దేవుడే అనుకుంటున్నాడు. అయ్యా మీరు నాకు ఇలా ఉంటే నచ్చుతారని దేవుడు అనుకుంటాడంటే మీరు ఎందుకు ఆ వేషధారులు అన్ని జనులు ఇలాంటి పనులు చేస్తున్నారు, వద్దని దేవుడు అన్నా కానీ మనం చేస్తుంటాం. సహోదరులారా, మీరు ఎప్పుడు ఏ మంచి పని చేసినా చెప్పుకోకండి, చెప్పొద్దు, సీక్రెట్గా చేయండి. తగిన సమయమందు దేవుడే చేస్తాడు ఆ కార్యాలు. మీరు ఉండండి, కానీ మనకు అలాగ కాదు. మనం ఈరోజు కార్యం చేసినట్టు పబ్లిసిటీ అయిపోవాలి మనకి, తప్పది వేషధారణ అది చేయొద్దు అంటున్నాడు దేవుడు. అంటున్నాడు మనలో పరిశుద్ధత కావాలట, ఆయన నామం మనలో పరిశుద్ధపరచబడాలట, మనమట ఆయనతో మాత్రమే మాట్లాడట, మనుషుల ఎదుట మెప్పును కోరకూడదట. ఇది చెబుతూ మరొక మాట అంటున్నాడు చూడండి, 13వ వచనం, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము, మనుషుల అపరాధములను మేము క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. చూడండి, మనుషులను క్షమించాలి, క్షమాపణ లేనిదే ప్రభుతో సహవాసం మనకి ఉండదు. ఎప్పుడు మనం ఏమనుకోకూడదు చెప్పనా, నేనే మంచివాడిని అనుకోకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను మాత్రమే మంచివాడిని అనుకుంటే ఎవరిని మనం క్షమించలేం. ఎప్పుడు మనం క్షమించగలమో భక్తుడు ఏమంటాడు తెలుసా, నేను ఎలాంటి స్థితిలో క్షమాపణ పొందానో నాకు అర్థమైతే ఎదుటి వారిని నేను క్షమించగలనట. ఒకసారి నువ్వు మారిన పరిస్థితి జ్ఞాపకం చేసుకో, మనం మంచోళ్ళం కాదు, మంచివారం మనం. మనలో ఏ సుగుణాలు, మంచి సుగుణాలు ఉండో, కానీ విచిత్రం ఏంటో తెలుసా, మనం ఆయనకు నచ్చకపోయినా ఆయన ఏం చేశాడు, క్షమించి మనల్ని క్రైస్తవ కుటుంబంగా మార్చాడు. అర్హత లేని మనల్నే ప్రేమించి పెద్ద పెద్ద నేరాలు చేసిన మనల్నే ఆయన క్షమించాడంటే, మనకి వారుకున్న చిన్న చిన్న విరోధాలని మనం ఏం చేయాలట, క్షమించేయాలట.
కానీ మనం ఏం చేస్తాం, దేవుని దగ్గర నుండి క్షమాపణ కోరుకుంటాం కానీ మనం మాత్రం ఎవరిని క్షమించు. అది ఎట్లా ఉంటుంది, ఎగ్జాంపుల్ కూడా చెప్తారు ప్రభు. మనకట 1,00,000 రూపాయలు అప్పు ఉన్నామట, ఆ అప్పు ఉన్నప్పుడు యజమానట ఆ 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వద్దు లేవయ్యా, చాలా కష్టాలు ఉన్నావు, అప్పులు కట్టేయించి ఏం వద్దులే కానీ జగత్తుకు బ్రతుకు అన్నాడట. మనకు ఒకటి 10 రూపాయలు అప్పు ఉన్నాడు, ఆడ ఇంటి మీదకి వెళ్ళిపోయి గొడవ తలుపులు తన్నేసి ఏమన్నా మనం, 10 రూపాయలు కానీ అప్పు ఇవ్వలేదో, అప్పు తీర్చలేదో, వడ్డీకి వడ్డీ 10 అవుద్ది అన్నాం. మనం మాత్రం 1,00,000 రూపాయలు క్షమింపడిపోతాం, మనకు ఎవడైనా 10 రూపాయలు అప్పు ఉంటే క్షమించు. ప్రభు అంటున్నాడు, ఇలాంటి భారీ తప్పుల్ని మీ ఎదుటి నేను క్షమించినప్పుడు మీరెందుకు మీ సహోదరుని క్షమాపణ పెట్టలేకపోతున్నారు, మీరు వారికి క్షమాపణ పెట్టకుండా నా దగ్గరకు వచ్చి ఏదో చేస్తానంటే మీరు నాకు నచ్చరు. ప్రభు ఎంత తీవ్రంగా చెప్తున్నాడు చూడండి. 6వ అధ్యాయం అంతా మన కేంద్రీకరించేది ఏంటో తెలుసా, ప్రార్థించేవాడు ఎట్లా ఉండాలి, అది ఒక్కటే ఫోకస్ చేసాం మనం. ప్రార్థించేవాడు ఎట్లా ఉండాలి, ఇదిగో సహోదరులతో ద్వేషం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, అన్యజనుల్లా ఉండకూడదు, ఐక్యత ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నావో ఆ వ్యక్తి ప్రార్థన అంట దేవునికి ఏమవుద్దట, నచ్చుద్ది. అప్పుడు అంటాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతికారు కదా, అన్యజనులు ఇవేమీ ఎతకకుండా అవసరాల కొరకు ఎదుగుతారు, మీకు అవసరాలు ఉన్నాయని నాకు తెలుసు, మొదట నా స్థానం ఇచ్చారు కాబట్టి అవన్నీ నేను చూసుకుంటాను అంటాడు. కొంతమంది గణపాటిలు ఏమన్నారంటే దేవుని అడగొద్దు అన్నారు, గొడవ లేకుండా దేవుని అడగొచ్చు, తప్పేం కాదు. ఎప్పుడు అడగాలో తెలుసా, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుని అప్పుడు అడగండి, దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఇవ్వలేనంత అసమర్థుడేమీ కాదు, దేవుడు ఇవ్వగలడు. కానీ మనం అడగం, మన ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా, ఇలా ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసి మరలా మన ప్రయత్నాల్లో మనం ఉంటాం. దాని అర్థం ఏంటి, అసలు నమ్మకం లేదు మనకి, అది దేవుణ్ణి ఎక్కిరించినట్టు ఉంటుంది తెలుసా. ఇప్పుడు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు అనుకోండి, లేదా ఆ వ్యక్తికి నేను ఫోన్ చేశాను అనుకోండి, 1 నిమిషం ఆగిన బ్రదర్ని ఓల్డ్లో పెట్టాడు అనుకో, అది ఎలా ఉంటుంది, అటెన్షన్ ప్లే చేయట్లేదు ఆయన. నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన నా దగ్గర అటెన్షన్ ప్లే చేయకపోతే నేను ఏం చేస్తాను, కట్ చేస్తాను. దేవునికి హాయ్ చెప్పి దేవునికి ప్రార్థన చేసి పక్కకి మనం ప్రయత్నాలు చేసుకుంటున్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది, నమ్మకం లేదా నా మీద, చేయలేను అనుకుంటున్నావు, నా వల్లే కాదనుకుంటున్నావు అనుకుంటాడు దేవుడు. నువ్వు ప్రార్థిస్తా అంటే బైబిల్ అంటుంది అది జరిగిపోయిందని నమ్మే అంటుంది. ఆ స్థాయికి మనం రావాలి. ప్రభు ఎంత దగ్గరికి నడిపిస్తున్నాడు చూడండి, దేవునికి ఎంత మనసులోకి మనం వెళ్తున్నాం చూడండి. ఆ మనసులోకి వెళ్ళి మనం చూడగలిగితే ఆయనకి నచ్చిన ప్రార్థన మనం చేయగలం, నచ్చిన వ్యక్తులుగా మనం ఉండగలం. లేదా ఇవన్నీ ఇలానే ఉంచి విస్తరించి కన్నీటి ప్రార్థన మోకాళ్ళు అరిగిపోయేలా చేసినా దేవునికి మనం ఇంపుగా అనిపించం. కన్నీటి ప్రార్థన చేయొద్దని నేను అంటలా, అది చాలా అమూల్యమైనది. మోకాళ్ళ ప్రార్థన వద్దని నేను అంటలా, అది దేవుని ఎదుట సౌందర్యం కలిగినది. అయితే మరింత రమ్యమైనది ఏంటంటే ఆయన కోరుకున్నట్టుగా చేయండి, నచ్చుతారు. లేదా దేవునికి మనం నచ్చం. ఇంకేమంటున్నాడు చూడండి, ముగించుకుందాం. ఇంకా 15వ వచనం, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. క్షమింపడు, చూసారా, మీరు మనుషుల అపరాధాలు క్షమించకపోతే మీ తండ్రియు క్షమాపణ పెట్టడు. కనుక ఈ సభల తర్వాత ఎవరైతే మీరు ఉన్నారో మీ గృహాలకు వెళ్ళిన తర్వాత ఎవరెవరితో మీకు ఉంటే గొడవలు, వాళ్ళందరినీ మీరే ఫస్ట్ వెళ్ళి ఏం చేయాలి తెలుసా, సారీ బ్రదర్. నిజం, మనం ఎలాంటి వారిని తెలిసి వాడు ఫస్ట్ రాని తర్వాత నేను చెప్తా ఉంటాం. దేవుడు ఎలాంటి వాడు చెప్పినా ఫస్ట్ నువ్వు చెప్తేనే నీకు సపోర్ట్ చేస్తాడు. ఫస్ట్ నువ్వేనే, నువ్వే మంచి అవకాశం ఏంటో చెప్పినా వాడు అడగక మునిపే మనం అడిగేయాలి, సారీ బ్రదర్ అని. మనమే ముందు మనమే క్షమించేయాలి. దేవుడు ఒక సీక్రెట్ చెప్పేశాడు బైబిల్లో, మొదట మీరు క్షమాపణ పెట్టలేదనుకో మీకు సపోర్ట్ చేయడట. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో దేవుడు వాడికే సపోర్ట్ చేస్తాడట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, వాళ్ళు వచ్చి అడిగేటప్పుడు చూద్దాంలే అనుకుంటాం. మాకు మరొక సీక్రెట్ చెప్తాను చూడండి, మన విరోధులకు ఏమైనా జరిగిపోయింది అనుకోండి మనకి ఎక్కడో తెలియని ఆనందం ఉంటుంది కదా మనకి, పైకి అయ్యో అలా జరిగిందా, అయ్యో పాపం అంట, లోపల మాత్రం బాగా జరిగింది కదా, ఓకే నాకు విరోధంగా మాట్లాడు అనుకుంటాం కదా. లోపల మాత్రం మహా ఆనందం ఎక్కడో ఉంటుంది, బయటికి మాత్రం అయ్యో అలా జరగకుండా ఉండాలి, ఎంత బాగుంటాడని మంచోడు అంటాం, లోపల మాత్రం ఏదో దొంగ ఏదో అడికి అలాగే ఉండాలి అనుకుంటాం. ప్రభు అంటున్నాడు, సామెతలందరూ జ్ఞాని అని సొలొమోను అంటాడు, నీ విరోధికి ఏమైనా జరిగినప్పుడు నువ్వు ఆనందపడిపోతున్నావు అనుకో, ప్రభువట
నా దృష్టికి నువ్వు చాలా సిరాగ్గా కనబడుతున్నావు అంటాడు. చాలా అసహ్యంగా ఉన్నావు నువ్వు అంటాడు. ఇప్పుడు వాడి మీదకి వెళ్ళదట ఉగ్రత, ఎవడి మీదకి వస్తుంది? నీ మీదకి వస్తుందట. ఇన్ని ఓపెన్ సీక్రెట్స్ ఉన్నాయి మనం దేవునికి నచ్చాలట. ఇవేమీ చేయకుండా నేనే భక్తుని అనుకున్నాం అనుకోండి, మనం వేషధారులం అవుతాం, మనం అన్యజనులం అవుతాం, దేవునికి నచ్చని ప్రజగా మిగిలిపోతాం. అలా ఉండకూడదని కొండ మీద ప్రసంగంలో ఇలాంటి మాటలన్నీ పరిచయం చేశాడు. మరి దేవునికి నచ్చేలా బతకండి అని. క్రైస్తవ చరిత్రలో ఒక విచిత్రమైన వ్యక్తి ఉన్నారు, ఇక ముగిస్తాను. ఇక ఒక మాటను ఆయన ఆధారం చేసుకుని తన బ్రతుకునే మార్చేసుకున్నాడండి. భక్తుల జీవితాలు ఎప్పుడు మీరు స్టడీ చేయండి, వాళ్ళకు ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క మాటకు మారిపోతారు. మనం ఎన్ని మాటలు చెప్పినా మారో, మరి మనం భక్తులమో ఏంటో నాకు అర్థం కాదు. గంటలు గంటలు ప్రసంగాలు చేసినా మనం భక్తులు చూడండి, వాళ్ళకి బైబుల్ ఎక్కడో ఒక రిఫరెన్స్, ఒకే ఒక్క మాట, ఆ ఒక్క మాటకి కదిలింపడిపోతారు. ఆర్కే మూర్తి గారు ఉన్నారా, రేడియో వర్తమానం చెప్పేవారు, చనిపోయారు పెద్ద ఆయన. ఆయన మార్చిన మాట ఏంటో తెలుసు, ఆయన కదిలించిన మాట ఏంటో తెలుసు, బైబుల్లో ఉన్నది. ఆయన మాట ఆశ్చర్యపోయాడు, పరిశుద్ధత అన్న పదానికే మారిపోయాడు ఆయన. పరిశుద్ధుడు అన్న పదమే ఆయన్ని రమ్యంగా ఆకర్షించింది. భక్తులకు ఒక్క మాట చాలండి, వాళ్ళ జీవితం అంతా మారుతుంది. ఈ భక్తుడి జీవితంలో కదలిక తీసుకొచ్చింది ఏంటో చెప్పనా. ఇదే మత్తయి సువార్త 5:9, మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆ ఒక్క మాట ఆయన జీవితాన్ని కదిలించింది. ఆయన ప్రార్థనలో ఉన్న ఆ పదాలు క్రైస్తవ చరిత్రకు ఒక పునాదిగా మార్చుకున్నారు. అంత రమ్యమైన ప్రార్థన అయింది. ప్రతి పదాన్ని చదువుతాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా, ఆయన పేరు ఏంటంటే సెయింట్ ఫ్రాన్సిస్. ఆయన ఎంత గొప్ప ప్రార్థన చేసి, ఇటాలియన్, 1882 ఆయన పుడతాడు, 1226 చనిపోతాడు. ఆయన చేసిన గొప్ప ప్రార్థన చూడండి. మై లార్డ్, నీ సమాధానాన్ని వ్యాప్తి చేయడానికి, నీ సమాధానాన్ని వ్యాప్తి చేయడానికి నీ పనిముట్టుగా నన్ను వాడుకో ప్రభు అంటాడు. ఆయన ప్రార్థనలు ఎక్కడ స్వనీతి కనిపించి చూడండి. 2 ఆయన అంటాడు, ఎక్కడైతే మచ్చరము, క్రోధము, అసహనము ఉన్నాయో, ఎక్కడైతే ప్రేమ లేక మనుషులు కొట్టుమిట్టి ఆడిపోతున్నారో, నీ ప్రేమను పంచడానికి నీ ప్రేమకు సంకేతంగా నన్ను కొడుంచు ప్రభువా అంటాడు. మరొక మాట అంటాడు ఆయన, ఎక్కడైతే అవిశ్వాసం పెట్టరేగిపోతుందో అక్కడ నీ విశ్వాసాన్ని చాటే వ్యక్తిగా నన్ను నిలబెట్టంటాడు. మరొక మాట ఆయన ఏమంటాడు తెలుసా, ఎక్కడైతే చీకట కమ్ముకుందో, ఎక్కడైతే వెలుగు కనబడట్లేదో, నీ వెలుగును ప్రసరించే వ్యక్తిగా నన్ను నిలబెట్టు ప్రభువా. స్వార్థం లేని ప్రార్థన. మరొక మాట అంటాడు ఆయన, ఎక్కడైతే దుఃఖం ఉందో, ఎక్కడైతే సంతోషం కరువు అయిపోయిందో, అక్కడ నేను దుఃఖాన్ని ప్రాలతోలి సంతోషాన్ని నింపే వ్యక్తిగా నన్ను ఉంచు ప్రభువా అంటాడు. మరొక మంచి మాట ఏమంటాడు చూడండి, మై లార్డ్, నేను అందరి చేత ఓదార్పబడాలని ఎప్పుడు నేను కోరుకోకుండా అందరినీ నేను ఓదార్చేలా నన్ను ఉంచు ప్రభువా అంటాడు. ఎంత 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 మెచ్యూరిటీ మైండ్ ఉంటే ఆ మాట అంటాడు చెప్పండి. అందరు నన్ను వాదార్చాలని కాదు, అందరు నాకు సపోర్ట్ చేయాలని కాదు, అందరిని నేను వాదార్చేలా ఉంటుంది. మరొక మాట అంటాడు ఆయన, మై లార్డ్, నన్ను అందరూ అర్థం చేసుకోవాలని కాదు, అందరూ నన్నే అర్థం చేసుకోవాలని కాదు, నేను అందరినీ అర్థం చేసుకోవాలని అర్థం చేసుకునే స్థితిలో నన్ను ఉంచు అంటాడు. అందరు నన్ను అర్థం చేసుకోవడం కాదు ప్రభు, నేనే అందరినీ అర్థం చేసుకోవాలి. మరొక మంచి అంటాడు, మంచి మాట అంటాడు చూడండి, అందరూ నన్ను ప్రేమించడం కాదు ప్రభువా, మరి నేనే అందరినీ ప్రేమించాలి, నన్ను ప్రేమించిన వారిని కూడా నేను ప్రేమించాలి. మరొక మాట అంటాడు, నాకు అందరు గౌరవం ఇవ్వడం కాదు, అందరూ నన్ను గౌరవించడం కాదు, అందరూ నాకు డబ్బులు ఇవ్వడం కాదు, నేనే ఇచ్చేవాళ్ళని నన్ను నిలబెట్టు అంటాడు. చివరిగా ఆయన అంటున్న మాట చూడండి, ప్రభువా నా కొరకు కాదు, ప్రభువా నా కొరకు కాదు, ప్రతి దినము ఇతరుల కొరకు చనిపోయే వ్యక్తిగా నాకు ఉదయాన్నివ్వు. ఇదే నా ప్రార్థన ప్రభు అంటాడు. చూసారా, బ్యూటిఫుల్ ప్రేయర్ కదండి, అది మంచి రమ్యమైన అందమైన ప్రార్థన. అది ఇలాంటి ప్రార్థన చేయండి, దేవునికి నచ్చుతాం. ఇతరులకు దీవెనకరంగా ఉండేలాగే ఉండను తప్ప మనకు అనేక మంది ఉపయోగపడేలా ఉండాలని ఎప్పుడు అనుకోకండి. ఇలా ఉండండి, దేవునికి నచ్చేస్తాడు. యేసు కోరుకున్నట్టుగా ప్రార్థన చేయండి. మీ బ్రతుకులు మారడమే కాదు, పక్క వారి బ్రతుకులు కూడా మారిపోతాయి. యేసులా ఉండండి, యేసుక్రీస్తులా జీవించండి, యేసుక్రీస్తులా
ప్రార్థన చేయండి. సమాజం మారిపోతే మార్చగలం, మార్చగలం. మన ప్రసంగాలు మార్చలో మన బ్రతుకు మారుస్తుంది. అందుకే భక్తుడు ఏమంటాడు తెలుసా, బాగా మాట్లాడేవాడు కదట, బాగా బతికేవాడు కావాలట దేవునికి. అలాంటి వారిగా ఉండండి, మారుతాం మారుస్తాం. ఒక మంచి పాట ఉంటుంది చూడండి, ప్రార్థన తర్వాత పాట చూడండి. పెద్దవారు ప్రార్థన చేస్తారు, మళ్ళా దీవెన తీసుకొని ఈ మాటలు ఈ సభ వ్యర్థముగా ఉండిపోక ఫలభరితముగా మారిపోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, అవును తండ్రి, కొండ మీద ప్రసంగంలో మీ మనసును బయలుపరిచారు తండ్రి. అందరూ మమ్మల్ని అర్థం చేసుకోవాలనుకుంటామే కానీ అందరిని అర్థం చేసుకునే వ్యక్తులుగా మేము ఉండాలని ఐక్యతను కోరుకున్న తండ్రి, కేవలం మీ కనుదృష్టిలోనే మేము ఉండాలని తండ్రి, మనసులు మెప్పును కోరేవారంగా కాకుండా మీ యొక్క మనసులో స్థానమును మేము సంపాదించాలి అంటే తండ్రి, మేము చేసిన మేలు ఏదైతే ఉందో తండ్రి, మా కుడి చేతికి కూడా తెలియకుండా, మా ఎడమ చేతికి కూడా తెలియకుండా, కేవలం తండ్రి మీ దగ్గర నుండి ఫలమును ఆశించే వ్యక్తులుగా మేము ఉండాలన్నది మీ మనసు తండ్రి. ఆ రహస్యాన్ని ఓపెన్ చేసి తండ్రి బయలుపరిచి మీ కుమారుడు మాట్లాడిన అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో తండ్రి పట్టిక మేము నేర్చుకున్నామే కానీ దేవా, మీరు కోరుకున్న పరిశుద్ధతను తండ్రి మేము గ్రహించలేకపోయాం. క్షమించండి తండ్రి. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరినీ తండ్రి మీరు కొలుస్తారు తండ్రి. ఆ భయాన్ని వారు రేకెత్తించండి. మీరు ఆశించిన ఫలములు తండ్రి వారు ఫలభరితముగా ఉండడానికి మీ ఆత్మకార్యము వారిలో జరిగించండి. మా మాటలు వారిని మార్చలేవు కానీ తండ్రి, మా ప్రసంగాలు వారిని కదిలించలేవు కానీ తండ్రి, కేవలం మీ ఉచిత కృప వారిని మార్చగలదు. ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. తెలిసి తెలియక తండ్రి మీకే విరోధముగా వారు లేస్తే వారి జీవితాన్ని క్షమించండి తండ్రి. వారిని ప్రేమించండి. వారిని ప్రేమించే వ్యక్తులుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మరి ముఖ్యంగా మరొక మంచి అవకాశాన్ని తండ్రి ఈ ప్రాంతానికి వేరొక తండ్రి సభల ద్వారా మీరు ఇస్తున్నందుకు నిండు వందనాలు తెలియజేస్తూ వారి ద్వారా కూడా గొప్ప మాటలు వినిపించండి. వారి ద్వారా కూడా ఈ స్థానికంగా ఉజ్జీవాన్ని లేవనెత్తండి. స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను దీవించండి. సంఘ నాయకులను దీవించండి తండ్రి. సంఘానికి ఎవరైతే కేంద్ర స్థానముగా ఉన్నారో వారందరికీ తండ్రి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. వచ్చిన ప్రతి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సభలు, ఈ కష్టం, ఈ తల్లుల యొక్క కష్టం తండ్రి వ్యర్థముగా మిగిలిపోక పరలోకమందు మిక్కిలి ఆనందం కలగ చేయడానికి ఒక్కరులైన మార్పు కలిగేలా తండ్రి మీరు కార్యము జరిగించండి. ఎందు నిమిత్తం ఈ ప్రాంతాలకు ఈ మాటలు వినిపించారో హృదయాలు ఎరిగిన దేవాది మాకు తెలియదు కానీ తండ్రి, కొందరైనా మారతారన్న ఆశతో ఈ కష్టాన్ని జరిగించారని తండ్రి అది మీకు తెలుసు తండ్రి. మనుషులు మారినా మారకపోయినా వారి కష్టానికి మాత్రం ప్రతిఫలం తండ్రి మీ ఎదుట నూరింతులుగా తండ్రి సిద్ధం చేయబడిందని గురు యొద్దకే వారి పరుగులు తీయడానికి వారి మరింత విశ్వాసాన్ని కనబరచండి. గిన్నెలు చల్లని లేస్తేనే మర్చిపోనున్న దేవా, ఎంత గొప్ప కార్యములు జరిగించి తండ్రి మీ సేవకులుగా మమ్మల్ని గుర్తించి ఆదరిస్తున్న ప్రేమను కూడా తండ్రి మరింతగా తండ్రి వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. వేదిక మీద ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వేదిక కింద ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మాలో ఇంకా ఏవైతే లోపాలు ఉన్నావో వాటన్నిటినీ సరి చేసుకుని ఆత్మ తీవ్రతను మాకు అనుగ్రహిస్తారని కోరుతూ ప్రతి ఒక్కరిని మీ పాదాల చింతను విడుస్తూ తండ్రి మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు. యేసులా చీవి